Audio Jungle. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి, కానీ అది ఏం చేయలేదు, దానికి అది సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టానైనా మనం జయిస్తాం, కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను, కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి, ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. త్వర త్వరగా ఆన్లైన్లోకి రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి. లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి సమయంలో కొన్ని పాటలు మనం విందాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్. లైక్ చేసిన ప్రతి అందరికీ నా వందనాలు. ఓ పాట పాడుకుందాం, అన్ని నామముల కన్న పై నామము యేసుని నామములు.
ప్రతి శత్రుడైన యేసు నామము సమస్త బాధలన్నీ కాల్చెను అరుదిరైన యేసు నామము యేసు నామము జయ జయము సాతాను శత్రుని లయం లయము యేసు నామము జయ జయము సాతాను శత్రుని లయం లయము హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్న హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హన్నాల బల కళ్ళ పైన మాము యేసుని నామము ఎన్న తరముల కైన గణపరచదగిన యేసు నామము Liar!
చాలు నాకు యేసయ్యా బ్రతుకంత హాయిగా గడిపేదనేనయ్యా నీ ఉంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంత హాయిగా గడిపేదనేనయ్యా చాలు నాకు యేసయ్యా చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా ఆదరించు వాడవు ఆదుకొను వాడవు సేద తీర్చు వాడవు స్వేచ్ఛనిచ్చు వాడవు ఆదరించు వాడవు ఆదుకొను వాడవు సేద తీర్చు వాడవు సేదనిచ్చు చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా నీ ఉంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా బాధ తీర్చువాడవు బలము నిచ్చువాడవు బ్రతుకు మార్చువాడవు జయము నిచ్చువాడవు బాధ తీర్చువాడవు బలము నిచ్చువాడవు బ్రతుకు మార్చువాడవు జయము నిచ్చువాడవు చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా హాయిగా గడిపేద నేనయ్యా నీ ఉంటే
చాలు నాకు యేసయ్యా బ్రతుకంతా ఇక గడిపేద నేనయ్యా ఆదరించు వాడవు ఆదుకొను వాడవు సేద తీర్చు వాడవు స్వేచ్ఛనిచ్చు వాడవు బాధ తీర్చు వాడవు బలమునిచ్చు వాడవు బ్రతుకు మార్చు వాడవు జయమునిచ్చు వాడవు నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతాయిగా గడిపేద నేనయ్యా నీవుంటే చాలు నాకు యేసయ్యా బ్రతుకంతాయిగా గడిపేద నేనయ్యా బ్రతుకంతాయిగా గడిపేద నేనయ్యా బ్రతుకంతాయిగా గడిపేద నేనయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం ఆమేన్ దేవా నిన్ను పడే సమయం మంచి సమయం దేవా నిన్ను పడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైన నిన్ను పాడెదన్ నిన్ను స్తుతించెదన్ కష్టమైన శోధనైన పాడెదన్ నిన్ను స్తుతించెదన్ దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం ఆమేన్ చప్పట్లు కొడుతూ ప్రభు నామానికి మహిమ ఒంటరిగా సాగుచుండగా నాదా నిన్నే పాడేదను జీవితములో నీ ఉండగా ఎవరిని గూర్చి పాడేదను శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయ్యా శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయ్యా కడువరు వరు వరకు నిను కీర్తించి నాదుడా నా జీవనాధుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం స్తోత్రం దేహమంతా కృషించిన
వాడి నశించిపోయినా రక్తధారలై ప్రవహించిన మరణపాశం మైనను క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా క్షణమైన నిన్ను స్తుతింపమరచిన జీవిత పయనము వ్యర్థమయ్యా జీవమిచ్చి నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణాతుడా నా జీవనాధుడా దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైన నిన్ను పాడిదన్ నిన్ను స్తుతించెదన్ కష్టమైన శోధనైన నిన్ను పాడిదన్ నిన్ను స్తుతించెదన్ నిన్ను పాడే సమయం మంచి సమయం అందరం ఈ మాట కష్టమైన శోధనైనా నిన్ను పాడిదన్ నిన్ను స్తుతించెదన్ శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయా శతకోటి పాటలు నిను గూర్చి పాడిన నాశయన్నటికి తీరదయా కడవరకు నిన్ను కీర్తించి పొగడెదా ప్రాణాధుడా నా జీవనాధుడా అందరం పల్లవి దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం దేవా నిన్ను పాడే సమయం మంచి సమయం కష్టమైన శోధనైన నిన్ను పాడిదన్ నిన్ను స్తుతించెదన్ స్తోత్రం స్తోత్రం ఆమేన్ ఆమేన్ చప్పట్లు కొడుతూ చప్పట్లు కొడుతూ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది
కరబులు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ అనువరి ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా నీ ప్రేమను మించినది లోకం లేది లేదయ్యా నీ ఒక్క ప్రేమే అందరూ చప్పట్లు కొడుతూ ఆయన ప్రేమ ఎంత గొప్పదో కన్నులు మూసుకుని ఈ పాట పాడుతూ నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన అవును తండ్రి అందరూ మనమే వెలివేసిన నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన తన కార్యములు చాపి ఉదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ ఆవేదనంత తొలగించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది స్తోత్రం మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయాన్ని గాయపరచగా స్నేహితుని కంటే నిన్నైనది నీ ప్రేమయ్యా హల్లెలూయా చప్పట్లు కొడుతూ పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులెన్ను పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ శాంతితో నిన్ను నడిపించడి ప్రేమ 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 ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది నిన్నయైన ప్రేమ వారిని సహితము కన్న ప్రేమ చెప్దాం ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కనువరి ప్రేమ ప్రేమ ఇది
యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ హల్లెలూయా హల్లెలూయా రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై త్వరగా రానున్న మహారాజా జై త్వరగా రానున్న మహారాజా జై 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 యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు ఆకాశమును కలిగించావు జ్ఞానముతో లోకమును స్థాపించావు వర్షాలను కురిపించావు వాయువును పంపించావు వర్షాలను కురిపించావు వాయువును పంపించావు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై నశించు పాపులను కరుణించావు పరలోకమును విడచి ఏతించావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు బలియాగము జరిగించావు పరిహారం చెల్లించావు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై ఆమేన్
తాను కోరలను పెకలించావు పాపాల సంకెళ్ళు ఛేదించావు మెడవంచవు విజయాన్ని సాధించవు మరణానికి మెడవంచవు విజయాన్ని సాధించవు జై 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 యేసు రాజా జై 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 యేసు రాజా జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై త్వరగా రానున్న మహారాజా జై త్వరగా రానున్న మహారాజా జై అమ్మే జై 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 యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై రాజుల రాజా జై యేసు రాజా జై జై చప్పలు కొడుతూ రాజుల రాజుకు ప్రభువుల ప్రభువుకు స్తోత్రం చెల్లిస్తూ ఆయన్ని గాబడదాం హల్లెలూయా కాబట్టి దయచేసి త్వర త్వరగా మరి ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాం త్వర త్వరగా ఆన్లైన్ లోకి రావాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాం మరి మీకు వీలైనంత మట్టికి యూట్యూబ్లో చూడటానికి ప్రయత్నం చేయండి లింక్ను అందరికీ షేర్ చేస్తూ మరి దేవుని యొక్క ఈ సువార్తను వెదజల్లాల్సిందిగా ప్రభువుపేట మనం చేస్తున్నాం లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు దానికి అంత సీన్ లేదు శ్రమకు అంత సీన్ లేదు శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు మనమే జయిస్తాం ఆ శ్రమని ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు హల్లెలూయా అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి ఆయన ఒక్కడే హల్లెలూయా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాన్ని తెరిచి కీర్తనల గ్రంథం 95వ కీర్తన మనం చదువుకుందామా 95వ కీర్తన నేను చదువుతాను చూడండి పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు మీ మీ గ్రంథాలు తెరవండి 95వ కీర్తన మొదటి వచనం నుండి 7వ వచనం వరకు నా లేఖనాన్ని మీకోసం నేను చదువుతున్నాను రండి యెహోవాను గురించి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచూ ఆయన పేరట సంతోషగానము చేయుదము యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు భూమి ఆగాధములు ఆయన చేతిలో ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రము ఆయనది ఆయన దాని కలుగజేసెను ఆయన హస్తములు భూమిని నిర్మించెను ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము రండి నమస్కారము చేసి సాగిలపడుదుము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదుము నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు చదువండి లేఖన భాగం మనందరి వెనుకల్లో దేవుడు ఆశీర్వాదకరంగా పంచేయుచ్చునుగాక ఆమేన్. ఈ లేఖనాన్ని మనం పరిశీలిస్తే కీర్తనాకారుడు అద్భుతంగా మాట్లాడుతున్నాడు చూడండి రండి యెహోవాను మనం స్తుతిద్దాం ఆయన గురించి ఉత్సాహగానం చేద్దాం ఆయన మహాదేవుడు దేవతలందరికంటే మహాత్మ్యము గలవాడు ఆయన భూమిని ఈ అగాధములను ఈ సముద్రములను సకల జగత్తును సృష్టించిన సృష్టికర్త ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము
ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారం చేసి సాగిలపడదాం. మనల్ని సృజించిన దేవుని సన్నిధిలో మోకరిద్దాం, ఆయన స్తోత్రిద్దాం. భలే ఉందండి, అద్భుతంగా నిజంగా దేవుని సన్నిధిలో మనందరం కూడుకున్నాం, పాడాం, స్తుతించాం, నమస్కరించి ప్రార్థిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం. నిజంగా ఇలా ఆ గొప్ప దేవుడు, మహాత్యము గల మహారాజు, ఆ దేవుణ్ణి మన దేవుడు అని చెప్పుకోవడం ఎంత ధన్యులమండి మనం. కీర్తనల గ్రంథంలో అంటాడు, 144వ కీర్తనలు అనుకుంటా, 144వ కీర్తనలో ఆఖరి వచనంలో అంటాడు చూడండి, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. యెహోవా ఎవరికి దేవుడుగా ఉంటాడో ఆ జనులు ధన్యులండి, ఆ జనులు ధన్యులు. 144వ కీర్తనలో ఒక మాట మనం చూస్తాం, 146వ కీర్తనలో 5వ వచనంలో, ఎవనికి ఈ యాకోబు దేవుడు సహాయుడుగా ఉంటాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశలు పెట్టుకుంటాడో వాడండి అదృష్టవంతుడు. ఈరోజు అదృష్టవంతులు ఎవర్రా అంటే లైవ్ వీక్షిస్తున్న మీరు నేనే. ఎందుకంటే మన దేవుడు ఆయన, ఆయన పాలించు ప్రజలం మనం, ఆయన మేపు గొర్రెలం, ఆయన కాపాడుతున్న గొర్రెలం, ఆయన మన దేవుడు, మా దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం. నిజంగా ప్రౌడ్ టు బి ఆయన దేవుడు, మా దేవుడు అని చెప్పుకోవడానికి ఎంతో ఎంతో మనం గర్వపడుతున్నాం, ఎంతో అతిశయిస్తున్నాం, ఆనందిస్తున్నామండి. ఆ దేవుని గురించి మనం స్తోత్రిస్తూ ఆయన గణపరుస్తూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఉండగా మన దేవుడు కూడా మనల్ని బట్టి ఎంతో ఆనందిస్తున్నాడు. రండి ఆయన స్తుతిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. సరే కొద్ది నిమిషాలు ఈ దేవుని మాటలు మనం ధ్యానం చేస్తే ఎందుకు ఆయన మనం గణపరచాలి, ఎక్కడ గొప్పవాడు ఆయన, ఏంటి ఆయనలో గొప్పతనం ఏంటి, అసలు ఆయనలో గొప్పతనం ఏంటి, ఆయన ఏ విషయంలో గొప్పవాడు, మన దేవుని గొప్పతనాన్ని గురించి, ఆయన ఏ విషయంలో ఆయన గొప్పవాడో కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందామండి. మొదటి మాట మనం పరిశీలిస్తే కీర్తన గ్రంథం 76వ కీర్తనలో మొదటి వచనంలో అక్కడ ఏమంటాడు ఒక్కసారి చూద్దాం చూడండి. యూదాలో దేవుడు ప్రసిద్ధుడు, ఇజ్రాయేలులో ఆయన నామం గొప్పది, ఆయన నామం గొప్పది. నిజంగా ఆయన నామం గొప్ప నామం అండి, అన్ని నామముల కన్నా పైనున్న నామం అంటాం కదండి, దాని మీద పాట కూడా పెట్టారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో. ఈరోజు కూడా మన పిల్లలు పాడారు ఆ పాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం కానివ్వండి, 11వ వచనం వరకు మనం పరిశీలిస్తే, అందుచేత పరలోకమందు ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని నామ మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అత్యధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామం దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. అన్ని నామముల కన్నా పై నామం గలవాడండి. ఓ మాట చెప్పనా, ఈ బైబిల్ గ్రంథంలో ఆయనకి ఇవ్వబడిన నామాలు లెక్కేస్తే 272 బిరుదులు ఇచ్చారండి, 272 బిరుదులు. ఎలాంటివి చెప్పనా, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం అంటాడు చూడండి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఇలాంటి 272 బిరుదులు ఉన్నాయండి ఆయనకి, 272 బిరుదులు. ఎవరు ఒకసారి మనోహ అనే ఒక వ్యక్తి, ఒక ప్రవక్త లాంటి వాడు అతను. అయితే ఈ ప్రవక్తకు దేవదూత ప్రత్యక్షమై, నీ భార్య గర్భం ధరించి నీకు కుమారుని కనబోతుందయ్యా, ఆ కుమారునికి సంసోన్ అని పేరు పెట్టబోతున్నావయ్యా, అసలు మహావీరుడయ్యా, ఆ సంసోన్ ఇలా పెంచాలి, ఎందుకంటే ఇజ్రాయేలీలు గర్వపడే వ్యక్తిగా, ఫిలిస్తీన్ గజగజలు ఆడే వ్యక్తిగా నేను అతన్ని బలముతో నింపి పంపించబోతున్నాను, అతని పేరు ఎత్తితే ఫిలిస్తీన్లు అంతా వణికిపోతారు, అలాంటి బలార్జున్ని నేను నీకు ఇవ్వబోతున్నాను, అతని పేరు సంసోన్ అని పెట్టు అని ఇప్పుడు దేవదూత ఎప్పుడైతే చెప్పాడో అప్పటికి ఎంతో కాలంగా వీళ్ళు వృద్ధులైపోయారు, పిల్లలు లేరు అప్పటి వరకు. అయితే దేవుడు ప్రత్యక్షమై చెప్తే, ప్రత్యక్షమైన దేవుణ్ణి ఒక మాట అడుగుతాడు, అయ్యా నీ పేరేంటయ్యా అని. మనం ఈ మాట చదువుకోవాలంటే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో 18వ వచనంలో నీ పేరేంటయ్యా అంటాడు. అప్పుడు ఆ పేరు ఏమంటాడు చెప్పనా, నా పేరా చెప్పసక్యము కానిది అది, అంటే చెప్పటానికి వీలు కానంత గొప్ప నామం నా నామం, చెప్పసక్యము కానిది యేసు నామం, అది చెప్పసక్యం, మనుషుల నోటితో చెప్పసక్యం కాని నామం ఆయన నామం. మోషే అడుగుతాడు, అయ్యా నువ్వు నన్ను పంపుతున్నావు, నేను అక్కడికి వెళ్తాను, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అడుగుతారు నిన్ను పంపినవాడు ఎవరని, అప్పుడు నేను ఎవరి పేరు చెప్పను, అయ్యా నేను ఎవరి పేరు చెప్పను అంటే, నా పేరా నేను ఉన్నవాడను అనువాడను, నేను ఉన్నవాడను అనువాడను అంటే నేను ఉన్న దేవుడను, మాట్లాడే దేవుడను, జవాబిచ్చే దేవుడను. నిజంగా మన దేవుడు మంచి దేవుడు,
ఆ దేవునికి ఉన్న నామాలు మనం పరిశీలిస్తే ఎన్నో నామాలు ఏంటండి ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటి ఆయన నామం గొప్పది అన్నాడు కదా 76వ కీర్తనలో మధురవచనం ఆయన నామం గొప్పది ఏంటి ఆయన నామంలో ఉన్న గొప్పతనం ఏంటంటే 14వ అధ్యాయం యోహాను శుభవార్తలో 13 14 వచనాలు మనం పరిశీలిస్తే ఆ నామమున దేనిని అడిగినా తండ్రి కుమారుని యందు మహిమపరచబడునట్లు దానిని చేయుతును అన్నాడు చూడండి మనం ఎంత ప్రార్థన చేసినా ఈ మనవలన్నీయు గంట ప్రార్థన చేసినా అరగంట ప్రార్థన చేసినా 3 గంటల ప్రార్థన చేసినా ప్రార్థన ముగించే లోపు మనం ఏమంటాం ఈ మనవలన్నీయు నజరేయుడైన యేసు నామములో ఎవరి నామములో అడుగుతున్నాం యేసు నామములో అంటే ఆయన నామములో గొప్పతనం ఏంటంటే మనం ఎంత ప్రార్థన చేసినా సరే అది ఎన్ని గంటల ప్రార్థన అయినా సరే యేసు నామాన్ని మనం చివర్లో అయ్యా ఈ మనవలన్నీయు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆయన నామములో ఏది అడిగినా తండ్రి అనుగ్రహిస్తాడు అంతే అంటే ఆయనలోన గొప్పతనం అండి అది ఆయన నామములో ఏది అడిగినా ఆయన అనుగ్రహిస్తాడు ఇంకో వాస్తవం చెప్పను మీకు రోమీలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో 9వ వచనంలో అక్కడ మాట రాయబడింది యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతులలో నుండి లేపెనని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు అంటే రక్షణ అంటే ఏంటి ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్య నరకాగ్ని గుండానికి వెళ్లకుండా తప్పించుకొని నిత్య రాజ్యంలో అడుగుపెట్టడమే రక్షణ అండి ఆ రోజున అనుకోవాలి మనం అమ్మయ్య రక్షించబడ్డానని అంటే అలాగ మనం రక్షించబడాలంటే ఒక వ్యక్తి నరకం తప్పించుకొని ఒక వ్యక్తి పరలోకంలో అడుగుపెట్టి హ్యాపీ అయ్యా అనాలంటే ఆ వ్యక్తి నోటితో ఏమని ఒప్పుకోవాలి చెప్పనా యేసు దేవుడు ఆ దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడో నోటితో ఒప్పుకోవాలండి నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఆ ఇంటికి రక్షణ వస్తుందండి కనుక ఆయన నామం గొప్పదండి ఆయన నామం గొప్పది ఆయన పేరు చెప్పి ఏది అడిగినా వచ్చేస్తుంది అంతమాత్రమే కాదు ఆయన నామాన్ని ఉచ్చరించిన వానికి రేపొద్దున పరలోక రాజ్యం కూడా అది హృదయంలో నమ్మాలి నోటితో ఒప్పుకోవాలి ప్రదేవుని పెట్టారా ఆయన నామం గొప్పది ఇంకా దీంట్లో చాలా చెప్పాల్సింది ఉంది కానీ నేను చెప్పాల్సిన పాయింట్స్ చాలా ఉన్నాయి త్వర త్వరగా నేను ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను ఏంటండి ఆయనలో గొప్పతనం ఆయనలో గొప్పతనం ఏంటి రండి మనం అందరం ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకి నమస్కారం చేద్దాం ఆయన సన్నిధిలో ఆనందంగా మనం ఆయన స్తోత్రిద్దాం ఆయనే మన దేవుడు ఆయనే మన మేపరి ఆయనే మన కాపరి ఆయనే మనల్ని పుట్టించెను మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ ఆయన సన్నిధిలో ఆయనకి మోకరిద్దాం మనల్ని సృజించిన దేవునికి మనం నమస్కారం చేద్దాం అంటాడు చూడండి ఏంటి అసలు ఆయన గొప్పతనం ఏంటండి అసలు ఆయన గొప్పతనం ఏంటి మొదటి గొప్పతనం ఆయన నామమే గొప్ప నామం ఇక రెండవది ఆయనలో గొప్పతనం ఏంటంటే 111వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి ఇవన్నీ కీర్తనలో నుండి మీకు నేను చూపిస్తాను 111వ కీర్తన ఈ 111వ కీర్తనలో మనం పరిశీలిస్తే 2-3 వచనాలు చూడండి యెహోవా క్రియలు గొప్పవి వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును చూడండి 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 యెహోవా క్రియలు గొప్పవి ఆయన క్రియలు గొప్పవి నిజంగా ఆయన చేసిన కార్యాలు ఇలాంటివి అలాంటివి కాదండి ఫస్ట్ పేజ్ బైబిల్ గ్రంథం తీయంగానే ఫస్ట్ పేజ్ను మనం చూస్తే అసలు అక్కడే అర్థమైపోద్ది ఆయన ఎంత గొప్పోడో ఈ సకల జగత్తు అప్పటికి ఎలా ఉందో చెప్పనా నిరాకారంగాను శూన్యంగానూ ఉంది మొట్టమొదటి అధ్యాయము అసలు బైబిల్లో ఫస్ట్ పేజ్ తీయంగానే ఫస్ట్ వచనం మనం చూస్తాం దేవుడు భూమిని ఆకాశమును సృజించాను అప్పటికి భూమి ఎలా ఉందో చెప్పన నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను అప్పుడు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించాడు దేవుడు వెలుగు కలుగుగాక అని పలికాడు వెలుగు కలిగాను ఒక్కొక్కటి కలుగుగాక ఆయన నోటితో మాట్లాడితే చాలా అయిపోతుంది అక్కడ అంతే ఏమీ లేని శూన్యంలో ఆయన మాట్లాడితే అయిపోయింది అంతే అద్దండి దేవుని కార్యం అదండి దేవుని గొప్పతనం నువ్వు మాట చెప్పనా మ్యాన్ మ్యానుఫ్యాక్చరర్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే ఏం చేయాలి ఓ టేబుల్ చేయాలంటే ఆ టేబుల్ మనిషి చేయలేడు ఎలాగా ఒక చెట్టు లేకుండా ఓ చెట్టు ఉంటే ఆ చెట్టును తీసుకొని వచ్చి దాని షేప్ని ఈ విధంగా మార్చగలడు కానీ అసలు దీని క్రియేటర్ కాదు క్రియేటర్ ఎవరో చెప్పనా దేన్నైనా క్రియేట్ చేయగలిగిన వాడు ఆయనేనండి ఏమీ లేని శూన్యంలో అన్ని కలగజేశాడు ఆయన క్రియేటర్ కానీ మ్యాన్ మాత్రం క్రియేటర్ కాదండి మేకర్ లేకపోతే మ్యానుఫ్యాక్చరర్ ఈ భూమి మీద మనిషి ఏదైనా చేయాలంటే మనిషికి ఏదో కావాలి దాన్ని తీసుకొచ్చి దీన్ని బిగించాలి లేని తీసుకొచ్చి దీన్ని బిగించాలి అవన్నీ తీసుకొచ్చి ఈ మ్యాటర్ ఏదైనా ఉంటే దాని నుండి ఇంకొక విధంగా చేయగలడేమో కానీ ఏమీ లేని శూన్యములు ఏది చేయలేడు మనిషి అలా చేయగలిగినడు ఒక్కడే ఉన్నాడు ఆయన నేను ప్రకటించే దేవుడు మన సృష్టికర్త అయిన దేవుడు ఆయన హల్లెలూయా హల్లెలూయా ఆయన క్రియలు గొప్పవండి
ఆయన సకల జగత్తును ఏమీ లేని శూన్యములో మాట్లాడితే వచ్చేసినాయండి. ఆయన కలుగుగాక కలుగుగాక ఫస్ట్ పేజీలోనే ఉన్నాయి. ఈ జగత్తులు ఏమేమి ఉన్నాయో అన్నిటిని కలుగుగాక కలుగుగాక అంటే కలిగినాయండి. ఆయన క్రియలు గొప్పవి. అంత మాత్రమే కాదు, తన ప్రజలు, తనకి ఇష్టమైన ప్రజలు ఇజ్రాయేలీలు, వారు అరణ్య యాత్రగా వారు వెళుతుంటే వారి యాత్రలో సముద్రం అడ్డొచ్చింది. వెనక నుండి ఫరో సైన్యం తనుకొచ్చేస్తున్నారు వీళ్ళని రథాలకు కట్టి తీసుకెళ్ళిపోతామని. ఈ పరిస్థితుల్లో దేవుడు ఏం చేశారో తెలుసా? ఈ సముద్రం అడ్డొచ్చిన సముద్రం దగ్గర కలవరపడిపోతుంటే వాళ్ళ చేతులు ఎత్తి ప్రభువా అయిపోయామయ్యా అన్నారు. ఏం అవలేదు, నేనున్నాను మీకు అంటూ ఆ సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చేశాడండి. ఎర్ర సముద్రం రెండు పాయలు అయిపోయింది. ఆ రెండు పాయల మధ్యలో నుండి ఆరు నెలలు ఏర్పాటు చేశాడు. వెళ్ళిపోయిన అవతలకు అన్నాడంతే వీళ్ళు నడుచుకుంటూ అవతల రోడ్డుకి వెళ్ళిపోయారు. సముద్రంలో నడుచుకుంటూ అదే సముద్రంలో మేమెందుకు వెళ్ళామని వాళ్ళు కూడా వచ్చారండి. అదే సముద్రంలో వీళ్ళు అవతలోడికి ఎక్కనిచ్చి సరిగ్గా మధ్యలోకి రానిచ్చి రెండు పాయలు మళ్ళీ కలిసిపోయినాయి. ఒకసారి ఆలోచించండి, కళ్ళ ముందు శత్రువులంతా కళ్ళ ముందు చూస్తూ ఉండగానే కనుమరుగైపోయారండి. అంటే ఈ మాటలు మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన కార్యాలు ఎంత గొప్పవో. సముద్రాన్ని, బలమైన సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చేశాడు. అంత మాత్రమే కాదు, ఎరికో కోటగోళ్ళు అడ్డొస్తే ఆ ఎరికో కోటగోళ్ళ చుట్టూ రోజుకు ఒకసారి చెప్పున తిరగమన్నాడు. ఏడో రోజున ఏడు సార్లు తిరగమన్నాడు. ఏడోసారి కోటగుమ్మం ముందు నిలబడి బూరలు ఊదేవాడు బూరలు ఊదండి, యాజకులు దేవుణ్ణి స్తుతించండి, పాటలు పాడేవాళ్ళు దేవుణ్ణి పాటలు పాడండి, అందరూ కేకలు వేయండి. అలా మీరు చేస్తూ ఉండగా నేనేం చేస్తాను తెలుసా? మీకు అడ్డొచ్చిన ఎంత పెద్ద వైశాల్యం ఉన్న పెద్ద కోటగోడ మీ ముందు, మీ కళ్ళ ముందు అది కూలిపేటట్టు నేను చేస్తాను. పెద్ద కోటగోడ కూల్చిపాడేశాడండి. ఏం చేస్తూ ఉంటే దేవా మీకు స్తోత్రమని ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన పేరును బట్టి స్తుతులు చెల్లిస్తూ కేకలు వేస్తుంటే అంత పెద్ద కోటగోడ కూలిపోయిందండి. ఒకసారి మనం పరిశీలిస్తే ఇంత కోటగోడ కూలిపోవడానికి గల కారణం ఏంటండి? ఇంత కోటగోడ కూలిపోవడానికి కారణం మన దేవుడి కార్యం. అది యెహోషువా ముందుకు వెళుతుంటే, యెహోషువా ముందుకు వెళ్ళి యుద్ధం చేస్తున్నాడు ఒక దేశంతో. యుద్ధం చేస్తుంటే సూర్యుడు అస్తమించిపోతున్నాడు, పరాయ దేశంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ యుద్ధంలో వీళ్ళగిని రెస్ట్ తీసుకుంటే రాత్రి వాళ్ళు వచ్చి వీళ్ళ మీద పడిపోయి చంపేస్తారు. కనుక ఈయన అడుగుతాడయ్యా, మా శత్రువుల మీద మేము గెలిచేటట్టున్నాం, మా శత్రువుల మీద మేము పగ తీర్చుకొని మా శత్రువుల మీద మేము జయ జెండా ఎగరేసే వరకు దయచేసి అయ్యా మిమ్మల్ని బ్రతిమాలుతున్నాం, దయచేసి సూర్యుని ఆపేయండి అయ్యా, చంద్రుని ఆపేయండి అయ్యా అన్నాడు. నాకు చెప్తే ఏంటి, నువ్వు చెప్పదానికి అన్నాడు. ఇప్పుడు నిలబడి అంటాడు, సూర్యుడా నువ్వు గిబియోలో నిలవు, ఇటు తిరిగి చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువ అన్నాడు. ఒక రోజంతా అంటండి, 24 గంటలు సూర్యుడు కదలలేదంట, చంద్రుడు కదలలేదంట. అంటే దేవుడు బలమైన సూర్యుని చంద్రుడు కూడా ఒక భక్తుడు ప్రార్థన చేస్తే ఆ భక్తుని ప్రార్థన కోసం ఆపేశాడండి. ఇలాంటి కార్యాలు ఒకటని చెప్పనా రెండని చెప్పనా, పాత నిబంధనలో ఇలాంటి కార్యాలు ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉండి ఎన్నో కార్యాలండి, ఒకటి కాదు రెండు కాదు, ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేశాడు తన భక్తులందరి జీవితాల్లో. ఇలా చెబుతూ ఉండాలంటే ఆయన కార్యాలు చెప్పడానికి ఈ రాత్రి అంతా చెప్పినా చాలదు, అన్ని కార్యాలు చేశారు ఆయన భక్తుల జీవితాల్లో. మరి కొత్త నిబంధనలో ఏం చేశారంటే ఉత్త నీళ్లను రసంగా మార్చాడు ఆయన, ఉత్త నీళ్లను రసంగా మార్చాడు. అక్కడ స్టార్ట్ చేశాడు ఆయన అద్భుతాలు. అక్కడ నుండి ఆయన సముద్రంలో తన శిష్యులతో పాటు వెళుతుంటే గాలి తుఫాను ఒక్కసారి ఉవ్వెత్తున మీదకి వచ్చేస్తే ఆయన నిలబడి ఉంటాడు. నోర్మై అన్నాడు గాలిని, గాలి మిక్కలు నిమ్మలం అయిపోయింది. శిష్యులు ఇదేంట్రా బాబు, ఈ నోరుమీయమంటే ఇంత పెద్ద తుఫాను కూడా నోరు మూసింది, ఈయన మామూలుడు కాదు అంటూ ఈయన ఎవరో అని ఆశ్చర్యంగా చూశారు. అంటే నోరు తెరిచి ఆశ్చర్యంగా చూసే కార్యం చేశారని దేవుడు. అక్కడ గాలి సముద్రం కూడా మీ నిమ్మలం అయిపోయినాయి. ఆయన ఆ సముద్రం దాటి అవతల గుడి వెళితే అక్కడ ఒకడికి 2000 దెయ్యాలు పట్టిన ఒక్కడనే ఒక్కడ దెయ్యం పడితేనే ఆ ఇంటికి మనశ్శాంతి లేకుండా చేస్తాడు. ఇప్పుడు ఒక్కడిని 2000 దెయ్యాలు పడితే ఆ ఊరు మొత్తానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. వీడు చేసే పని అని చెప్పిన ఎవరి వయసులో ఉన్నాడు, పరుగు పరుగు నెలిపోయి మనిషి మీద పడిపి తలకే పాల్గొట్టిన ఎత్తులు తాగేస్తున్నాడు, కొరికేసి మాంసం తినేస్తున్నాడు. ఊరి నాయనో అని వీడు కనబడితే చాలు బింబేలు ఎత్తిపోతున్నాడు జనం. ఆకలిసిన పడుచు ఊరి మీద పడుతున్నాడు, ఒంటి మీద గుడ్లు ఉంచుకోవట్లేదు, గొలుసులు పెట్టి కట్టేసినట్టు అంటే తెగిపోతున్నాయి, అంత బలం వచ్చేస్తుంది వీడికి. అంత మాత్రమే కాదు, శ్మశానాల్లో ఉంటున్నాడు. ఊరి నాయన ఈ పేరు చెప్తే జనం హాడాలి, చచ్చిపోతే బాగుండు అంటున్నారు జనం అంతా. ఈ పరిస్థితుల్లో ఏసయ్యా వాడిని విడుదల పచ్చడానికి ఏసయ్య బయలుదేరి వస్తున్నాడండి. వస్తూ ఉండగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు వాడు. అయిపోయాడరా ఏసయ్యా, రోజుకు ఒకటి బలైపోతున్నాడు, వాళ్ళు ఏసయ్య బలైపోతాడు అనుకున్నారు జనం. ఆశ్చర్యంగా చూస్తున్నారు వాడు ఇంకా అంత దూరంలో ఉండగానే ఏసయ్య ముందు సాగిలు పడి వాడు మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పిన వాళ్ళు ఉన్న దెయ్యాలు మాట్లాడుతున్నాయి, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేంటా చెప్పని, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయా, దెయ్యాలు మాట్లాడుతున్నాయి. నిజంగా ఆయన ముందు సాగిలు పడి దెయ్యాలన్నీ ఎప్పుడైతే ఇలా ప్రార్థించారో జనమంతా ఆశ్చర్యపోయారండి. దెయ్యాలన్నీ నువ్వు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అయ్యా, వెంటనే ఆయన అన్నాడు మీరు వెళ్ళిపోండి ఈ వ్యక్తిని వదిలిపెట్టాను. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో ఆ వ్యక్తిని వదిలిపెట్టా దెయ్యాలన్నీ వెళ్ళిపోయినాయండి. నెమ్మదైపోయాడు, మనశ్శాంతిగా ఒక చంటి పిల్లోళ్ళలాగా వేసే పాదాల దగ్గర కూర్చున్నాడు. అంటే ఈ మాటలు మీకు ఎందుకు నేను తెలియపరుస్తున్నానంటే
యేసుక్రీస్తు కార్యాలయాలు అంటే ఒకట రెండు ఆ కుంటోళ్ళు నడవండి అంటే నడిచారు, గుడ్డోళ్ళు చూడాలంటే చూచారు, మోగోళ్ళు మాట్లాడాలంటే మాట్లాడారు, చచ్చిపోయిన కూడా లేపాడండి ఆయన. యాయిరు కుమార్తెను చేయబట్టుకుని చిన్నదానాలు లేదంటే లేచి కూర్చుంది. పాడి మీద తీసుకెళ్ళిపోతున్నారు నాయన విధవరాల కుమారుని. ఆ పాడి మీద తీసుకుని వెళ్ళిపోతుంటే ఎదురుపడ్డాడు ఆయన. పాడిని దించను అన్నాడు, పాడిని పట్టుకుని ఎరా లేరా అన్నాడు, లేచి కూర్చున్నాడు. చచ్చిపోయి సమాధి చేశారు తీసుకెళ్ళి లాజర్ని. నాలుగు రోజుల తర్వాత వచ్చాడు, ఆ రాయి తిన్నాడు, రాయి తీశారు, అరే లాజర్ బయట రా అన్నాడు. హాజర్ సార్ అని వచ్చి ముందు నిలబడ్డాడండి. ఎంత ఆశ్చర్యం అండి బాబు, మామూలుడండి ఈయన కార్యాలు ఎంత గొప్పవండి. ఇలా ఒకటా రెండా ఎన్ని కార్యాలు తనిమి తీరా. ఆయన కార్యాల గురించి మాట్లాడుతూ రాసి రాసి యోహాను సువార్తికుడు 21 అధ్యాయాలు ఆయన కార్యాల గురించి రాసి లాస్ట్లో ముగింపులు అంటాడు. యేసు చేసిన కార్యాలు ఎలాంటి చాలా కలవు. అలా ఆయన కార్యాలన్నీ రాయటం ప్రారంభిస్తే అలా రాయబడిన గ్రంథాలు పెట్టడానికి భూలోకమైన చాలదని నాకు తోస్తుంది అన్నాడండి. ఎంత అద్భుతమైన ఫినిషింగ్ అంటే ఒకసారి ఆలోచిస్తే ఇన్ని కార్యాలు ఎన్ని సంవత్సరాల్లో చేశాడంటే జస్ట్ 3.5 సంవత్సరాల్లో చేశాడండి. ఈ భూమి మీద ఉండగా అంతకుముందు ఆయన పరలోకంలో ఉండగా ఆయన చేసిన కార్యాలు భక్తుల జీవితాల్లో పాత నిబంధన మరి 39 పుస్తకాల్లో ఎన్ని కార్యాలు చేశాడండి. ఎన్ని కార్యాలు దేవుడు చేసిన కార్యాలు. ఇప్పుడు మిమ్మల్ని చెప్పమంటే మీకు మైక్ ఇచ్చి మీ కుటుంబంలో ఎన్ని కార్యాలు, అమ్మో ఎన్ని కార్యాలన్నీ మా కుటుంబంలో మా జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడండి మీరు చెప్పరా. ఎవరు మీరు తల ఆడిస్తున్నారు కదా, మీరు చెప్తారు గ్యారంటీ. ఎందుకంటే ఆయన కార్యాలు గొప్ప కార్యాలు చేశాడండి దేవుడు మన జీవితంలో. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన క్రియలు గొప్పవి. వీటన్నిటికన్నా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా, ఎన్ని కార్యాలు చేసినా మనుషుడు మరణం దగ్గరికి వచ్చి తల ఉంచుతాడు. కానీ నా యేసే గొప్పతనం ఏంటి చెప్పనా, ఆయన మరణం దగ్గరికి వెళ్ళి మరణం లోపలికి వెళ్ళి సమాధి కూడా చేయబడి ముందే చెప్పాడు 3 రోజులు లెగుస్తానని. ఆయన కోసం ఎవరు ఎదురు చూడాల, జనం ఎక్స్పెక్ట్ చేయక ముందే లేచిపోయాడు ఆయన. ఆయన లేచిపోయి జనాన్ని ప్రత్యక్షమైన 40 రోజులు వాళ్ళతో కలిసి తిరిగాడు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడు, వాళ్ళతో కలిసి వాక్యాలు అందించాడు, వాళ్ళందరిమే చేతులుంచి వారిని ఆశీర్వదించి అందరూ చూస్తూ ఉండగానే ఆకాశంలో ఒక మేఘం వచ్చింది. ఆ మేఘం మీద ఎక్కి ఆయన చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు పరలోకానికి. ఒకసారి మనం ఆలోచిస్తే ఆయన కార్యాలు ఎలాంటివి, ఎన్ని చెప్పినా తనిమి తీరదండి. ఆయన కార్యాలు గొప్పవి, ఆయన కార్యాలు గొప్పవి. కనుక ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటండి, ఆయన నామం గొప్పది. రెండవది ఏంటండి, రెండో గొప్పతనం ఏంటి, ఆయన క్రియలు గొప్పవి. సరే మూడో గొప్పతనం ఏంటో చెప్తాను. ఇదే కీర్తన గ్రంథంలో 86వ కీర్తన, 86వ కీర్తన చూద్దామండి. 86వ కీర్తన 13వ వచనం చూద్దాం. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. చూడండి చూడండి చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నా దేవా నా ఎడల నీవు చూపిన కృప, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనదయ్యా. అధికమైన కృప, అధికమైన ప్రేమ చూపించాడండి. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పదో, ఆ దేవుని ప్రేమలను గొప్పతనం గురించి మాట్లాడుతూ, ఆ దేవుని ప్రేమను గురించి మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడి మాట అంటాడండి. దేవుని ప్రేమను గురించి మీకు తెలియపరచడం నాకు ఎంతో ఇష్టం. ఆయన మనల్ని ఎలా ప్రేమించాడో చెప్పనా అంటాం మాట్లాడాడండి 5వ అధ్యాయంలో 8వ వచనంలో. ఏమంటాడంటే మనం ఇంకా పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించడం ప్రారంభించాడు. ప్రేమించి ఏమయ్యాడు, మన కోసం చచ్చిపోయేంత ప్రేమించాడు. చచ్చిపోయాడు అంతే, ఎలాంటి పరిస్థితులు ఉండగా మనం పాపులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడండి. చూడండి, దేవుడు మన ఎల్ల తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా ఆయన మన కోసం చచ్చిపోయాడండి. రెండవది ఆయన ప్రేమలో గొప్పతనం 10వ వచనం అంటాడు, శత్రువులమై ఉండగా ఆయన మన కోసం తన ప్రాణం పెట్టాడంటాడు. అదే 5వ అధ్యాయంలో మనం రోమపత్రికలో 6వ వచనంలో మనం చూస్తే, బలహీనులమై ఉండగా, మనం బలవంతులని కాదు బలహీనులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఏమంటే ఈ లోక ప్రేమలు ఎలాంటి చెప్పనా, మన దగ్గర ఏదైనా సామర్థ్యం ఉండి మన దగ్గర ఏమైనా బలాలు ఉంటే మనల్ని ప్రేమిస్తారు. మనం మంచోళ్ళం అయితే, మన పాపలం అయితే ప్రేమించరు. మళ్ళీ మన సొంత వాళ్ళే ప్రేమించరు మనం పాపలం అయితే, వాళ్ళంత పరిశుద్ధుల్లాగా కదండి. కానీ మన దేవుడు అంత పరిశుద్ధుడై ఉండి మనం పాపలమైనా మనల్ని ప్రేమించాడు. ఏమండి శత్రువులు ప్రేమిస్తారా, ఈ లోకం ప్రేమించరు. మంచి గల మాటిని మిత్రులుగా ఉన్నవాళ్ళని ప్రేమిస్తారు, కానీ దేవుడు శత్రువులు ప్రేమించి ఆయన ప్రేమ వెరైటీ చూడండి. ఏమండి ప్రేమించి ఏం చేశాడంటారా, మీరు ప్రేమించి ఏం చేశాడంటారా. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 8వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ మాట అంటాడు, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వల్ల ధనవంతులు కావాలని మీనిమితమైన దరిద్రుడయ్యాను అనే మాట మనం చూస్తాం. అంటే మనల్ని ధనవంతులు చేయాలని ఉంది ఆయనకి. మనల్ని ధనవంతులు చేయటానికి మన కోసం ఆయన ఏమైనా చెప్పనా, దరిద్రుడైపోయాడు. ఎందుకో చెప్పను, ఆయన దరిద్రుడైపోయి మనల్ని అలా హై ఆయన ధనవంతులుగా మనల్ని చేశాడండి. అంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి మన ప్లేస్ ఆయన తీసుకున్నాడు. ఆయన మనల్ని హెచ్చించాడండి. ఆయన నమ్ముకున్న వారందరినీ దేవుడు హెచ్చించట్లేదా. అలా చెప్పాలంటే డాక్టర్ కే పాల్ గారి పరిస్థితి తిండికి కూడా లేని పరిస్థితి అంటండి. ఆయన తినటానికి కూడా ఒక పూట తింటే 2 పూట్లు ఆయన తినటానికి ఉండేది కదంట. ఎవరైనా ఆ ఊర్లో
ఫంక్షన్ చేసుకుంటే ఆ ఫంక్షన్లో ఇది ఫంక్షన్కి వెళ్ళడం కాదు, ఆయనే చెప్పారండి ఫంక్షన్కి వెళ్ళటం కాదు. అక్కడ బయట పడేసిన విస్త్రాకులు అన్నిటిలో ఉన్న అన్నాన్ని దాన్ని తీసి ఒక విస్త్రాకులు వేసుకొని దాన్ని తీసుకొని వెళ్ళి తినేవాడు అంటండి. అబ్బాబ్బా ఎంత పేదరికం అండి, ఎంత భయంకరమైన పేదరికం. ఇలాంటి భయంకరమైన పేదరికాన్ని అనుభవించిన ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి, ఆయనకు సొంత ఫ్లైట్స్ ఉన్నాయండి, సొంత హెలికాప్టర్స్ ఉన్నాయండి ఆయనకి. అంత మాత్రమే కాదు కొన్ని లక్షల మంది విధవరాలకు ఆయన సాయం చేశాడండి కొన్ని సంవత్సరాలు. అనాథ పిల్లల్ని పోషించాడండి, కొన్ని వేల మంది అనాథ పిల్లల్ని పోషించాడండి. మామూలుడు కాదండి, ప్రపంచ దేశాల్లో ఉన్న అధినేతలు ప్రధానమంత్రులతో రాష్ట్రపతులతో కూర్చొని వారితో విందు పాల్గొన్నాడండి. విందులో ఒకే స్టేజ్ మీద వాళ్ళు కూర్చోబెట్టి ప్రసంగం చేశాడండి. మామూలుడు కాదు, ఇంత గొప్పవాడు ఎలా ఎలా అయ్యాడంటే ఆ దేవుడు ఆయన అంత గొప్పవాడు చేశాడు. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే మనల్ని ధనవంతులుగా చేయడానికి, మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఎంత దరిద్ర స్థితికి ఆయన వచ్చేశాడు. ఇంకో మాట చెప్పనా, ఆయన మనల్ని శాపగ్రస్తులైన మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేయాలనుకున్నాడు. ఆ మాట మీరు గలతెలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చూడొచ్చండి. అక్కడ ఏం రాయబడిందంటే అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగు నిమిత్తము క్రీస్తు మన కొరకు శాపమై మనల్ని ఆ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించి, అంటే మనల్ని ఆ శాపము నుండి విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మన కోసం ఆయన శాపం అయిపోయాడు అంటాడు. అబ్బబ్బబ్బా మన కోసం శాపం అయిపోయాడు ఆయన, మనల్ని ఆశీర్వాదానికి వారసు. ఇలాంటి ప్రేమ ఎవరికి ఉందండి? మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శాపం అయిపోయాడా? మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడా? ఇదండి ఏసయ్య ప్రేమ, ఇదండి ఏసయ్య గొప్ప ప్రేమ. ఏమంటే ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఇంగ్లీష్లో లవ్ అంటారు ప్రేమని, తెలుగులో ప్రేమ అంటారు. కానీ గ్రీక్ భాషలో ఈ ప్రేమకు 4 పదాలు ఉన్నాయండి. గ్రీక్ భాషలో 4 పదాలు ఏంటో చెప్పనా? ఒక పదం ఎరోస్, ఇంకో పదం ఎరోస్ అంటే ప్రేమ, ఇంకో పదం స్టార్చ్, ఇంకొక పదం ఫిలియా, ఇంకొక పదం అగాపే. అంటే ఈ 4 పదాలకు అర్థం ఒకటే ప్రేమ, కానీ 4 పదాలకు అర్థం ప్రేమ, కానీ దాని అసలు అర్థం ఏంటో మీకు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏ రోజ్ అనే ఆ పదం ఎక్కడ వాడతారంటే స్త్రీ పురుషుల మధ్య, అంటే భార్య భర్తల మధ్య ఉండే ఆ ప్రేమని ఇది రోజ్ అని పిలుస్తారండి గ్రీక్ భాషలో. స్టార్జ్ అని పిలుస్తారు. స్టార్జ్ అనే ఆ ప్రేమ ఎవరి మధ్య ఉన్న ప్రేమ అంటే ఒకే కుటుంబ సభ్యులు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య, ఒకే కమ్యూనిటీ, ఒకే లాంగ్వేజ్, అంటే ఒకే భాష మాట్లాడేవాళ్ళు, ఒకే కమ్యూనిటీగా ఉండేవాళ్ళు, ఒకే దేశ ప్రజలు, వీళ్ళ మధ్య ఉండే ప్రేమను ఏమంటారంటే స్టార్జ్ అని పిలుస్తూ ఉంటారండి. ఫిలియా, ఈ ఫిలియా అనే ప్రేమ ఏంటంటే స్నేహితుల మధ్య, స్నేహితుల మధ్య ఉండే ప్రేమని ఫిలియా అని పిలుస్తూ ఉంటారండి. ఇక అగాపే ప్రేమ, దేవుని ప్రేమనే అగాపే ప్రేమ అని పిలుస్తూ ఉంటారండి. ఈ అగాపే ప్రేమను, అగాపే అనే మాట గ్రీకు బైబుల్లో 248 సార్లు రాయబడి ఉందండి. అంటే దేవుని ప్రేమను గురించి బైబుల్లో 248 సార్లు గ్రంథస్థం చేయబడిందండి. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదో మీరు విన్నారుగా? దేవుని ప్రేమ మనం పాపులుగా ఉండగా మన కోసం చచ్చిపోయిన ప్రేమ, మనం శత్రువులుగా ఉండగా మన కోసం చచ్చిపోయిన ప్రేమ, మనం దరిద్ర స్థితిలో, మనం పేదరికంలో, మనం బలహీనలుగా ఉన్నప్పుడు మన కోసం చచ్చిపోయిన ప్రేమ, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దరిద్రుడైపోయిన ప్రేమ, ఏమండి మనల్ని శాపం నుండి విమోచించి ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి మన కోసం శాపమైపోయిన ప్రేమ, సల్యూట్ అండి. ఏం ప్రేమ! అందుకేనండి ఆయన ప్రేమ గొప్పదంటారు, ఆయన ప్రేమ గొప్పదంటారు. ఈ ప్రేమ రుచి చూచిన అపొస్తలుడైన పౌలు గారు ఆ ప్రేమను గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటాడు ఒక్కసారి రోమీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి రోమీలకు రాసిన పత్రికలో అసలు ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ ఆ 8వ అధ్యాయంలో ఆయన 35వ వచనంలో అంటాడు, ఈ క్రీస్తు ప్రేమ నుండి నన్ను బయటికి ఎడబాపు వాడు ఎవడైనా ఉన్నాడా? ఏదైనా ఉన్నదా? నో, నో, నెవర్. దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించారు, ఆ ప్రేమలో నుండి ఏది ఎవరు నన్ను ఎడబాపలేరు అంటూ ఏమంటాడు చెప్పన? శ్రమలు వచ్చినాయని ఆ ప్రేమ నుండి బయటకు వచ్చేస్తానా? బాధలు వచ్చినాయని ఆ ప్రేమ నుండి బయటకు వచ్చేస్తానా? హింస వచ్చిందని ప్రేమ నుండి బయటకు వచ్చేస్తానా? కరువు వచ్చిందని ప్రేమ నుండి బయటకు వచ్చేస్తానా? వస్త్రహీనతలు, వస్త్రాలు లేని పరిస్థితి వచ్చిందని ప్రేమ నుండి బయటకు వచ్చేస్తానా? ఉపద్రవాలు వచ్చినాయని ప్రేమ నుండి బయటకు వస్తానా? ఖడ్గం పీక మీద పెట్టారని ఆమె ప్రేమించడం వదిలేస్తానా? నెవర్, నెవర్. కరువైనా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా, అతిథి మరి ఏదొచ్చినా సరే ఆ ప్రేమ నుండి నన్ను ఎడబాపలేదు. అంటే ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం ఈయన రుచి చూచాడండి. ఆ ప్రేమలో ఉన్న గొప్పతనం, అందుకే ఇప్పుడు చూడండి ఆయన ప్రేమ గొప్పది అన్నాడు. అందుకే ఈరోజు ఇప్పుడు 3 విషయాలు తెలుసుకున్నాం. మొదటి ఏంటి, ఆయనలో గొప్పతనం ఏంటండి?
ఆయన నామం గొప్పది. అన్ని నామముల కన్నా పై నామం కలిగినవాడు ఆయన నామం గొప్పది. ఆ రెండవది ఆయన క్రియలు గొప్పవి. ఆయన చేసే కార్యాలు ఎవ్వరు చేయలేరండి. ఆయన చేసే కార్యాలు అంటే ఎవ్వరు చేయలేరు. ఆయన క్రియలు గొప్పవి. ఇక మూడవది ఆయన ప్రేమ, ఆయన కృప గొప్పదండి. ఆయన ప్రేమ, ఆయన కృప గొప్పది. ఆయనలాగే ఎవ్వరు మనల్ని ప్రేమించలేరండి. ఏమంటే మీ జీవితంలో ఎంతోమంది మీకు తటస్థించుంటారు కదా, చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, మీరంటే చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా అది, మీరంటే నాకు చాలా ఇది అన్న వాళ్ళు చాలామంది మనకు కనబడ్డారు కదా. వాళ్ళందరూ ఇప్పటి వరకు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఏది స్టార్టింగ్లో ఎలా ప్రేమించారో అప్పటి నుండి ఇప్పటి వరకు అదే ప్రేమతో ఉన్నారా అంటే నో, నెవర్. తగ్గిపోతున్నాయి, తరిగిపోయే ప్రేమలు ఈ లోక ప్రేమలన్నీ. అంతకంతకు అంతకంతకు పెరిగే ప్రేమ ఎవరిదా అంటే యేసయ్య ప్రేమ ఒక్కటేనండి. ఆయన ప్రేమే అంతకంతకు పెరుగుతుంది, మన మీద తగ్గట్లేదండి, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది. ఆయన ప్రేమను గురించి విలాప వాక్యాలు మాట్లాడుతూ అంటాడు, అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పడుతుంది అంట మన మీద. అనుదినం నూతనంగా, నూతనంగా అంటే 3:22 అనుకుంటా, అక్కడ మనం చూస్తాం అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత. ఇంకా నిన్నకన్నా ఇవ్వాలి ఇంకా కొత్త ప్రేమ, నిన్నటికన్నా ఇవ్వాలి ఇంకా కొత్త ప్రేమ, ఇవాళకన్నా రేపు ఇంకా కొత్త ప్రేమ, రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతుందండి మన యేసయ్యకి మన మీద. అబ్బా ఎంత ప్రేమ మేడండి, ఆయన ఎంత ప్రేమ గలవాడండి. నిజమైన ప్రేమకు అర్థం ఆయనే, ప్రేమకు అర్థం ఆయనే. అసలు ప్రేమకు అర్థం చెప్పినోడు ఆయనే. ఎంత ప్రేమించావయ్యా అంటే ఆయన ఏమంటాడు చెప్పనా, ఇంత ప్రేమించానని సిలువు చూపిస్తాడు. అంటే ప్రాణం పెట్టినంతగా ప్రేమి, ప్రాణం పెట్టేసి ఇదిరా బాబు నేను నీ పట్ల చూపించిన ప్రేమ అంటాడు. ఎక్కడుందండి ఇంత గొప్ప ప్రేమ? ఒకసారి ఆయన నమ్ముకున్న ఒక వ్యక్తి, కర్తార్ సింగ్ అనే వ్యక్తి, ఆయన స్వార్థ ప్రకటించడానికి టిబెట్ అనే ప్రదేశానికి వెళ్ళమంటే టిబెట్ అనే ప్రదేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడు. మన భారతీయుడే అయితే ఈయన, ఆయన సిక్కు మతస్థుడు, ఆయన దేవుడు నమ్ముకున్నాడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళాడండి. భారతదేశం గర్వించదగిన గొప్ప వ్యక్తులండి సాధు సుందర్ సింగ్, కర్తార్ సింగ్, ఇలాంటి వాళ్ళండి. అయితే ఈయన బయలుదేరి టిబెట్కి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు. సువార్త ప్రకటిస్తుంటే ఆయన పట్టుకున్నారండి, నువ్వు సువార్త ప్రకటిస్తే నిన్ను చంపేయాల్సి వస్తుందని. చచ్చిపోయే వరకు సువార్త ప్రకటించి చచ్చిపోతానేనా అన్నాడు. సరే నీకు చచ్చిపోవడం అంత ఇష్టమైతే సరే, నువ్వు సువార్త ఆపవు కదా, నువ్వు సువార్త ఆపబోతే నిన్ను చంపేయడమే మా ధ్యేయం, నిన్ను చంపేస్తాం, నీ ఇష్టం, బ్రతుకున్నంతకాలం సువార్త ప్రకటిస్తూనే ఉంటాను, ప్రకటించకుండా ఉండలేనన్నాడు. సరే అయితే ఓ పని చేస్తామని ఆయన ఒక జంతు చర్మంలో ఆయన్ని కుట్టేశారు, టైట్గా జంతు చర్మంలో టైట్గా కుట్టేసి ఎండలో పడేశారు ఆయన్ని. ఆ ఎండకి చర్మం బిగుసుకుంటుంది కదా, అది కూడా యాక్కని జంతు చర్మం. ఆ జంతు చర్మం ఏంటంటే ఎండ తగిలితే అలా మునిసిపోద్దంట, అలాంటి చర్మం అది, దాని స్టైల్ అది. ఇప్పుడు ఆయన దాంట్లో పెట్టేసేసి టైట్గా కుట్టేసేసి ఎప్పుడైతే ఎండలో పడేశారో ఎండ తగిలేటప్పటికి బాగా మురిసిపోతుంది అది. అది మురిసిపోతుంటే లోనున్న వ్యక్తి ఎముకలు ఇరిగిపోతున్నాయి, టప 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 ఎముకలు ఇరిగిపోతున్నాయి, తలకాయ బయటకు పెట్టారు, రక్తం ముక్కుల్లో ఉండి వచ్చేస్తుంది, చెవుల్లో ఉండి వచ్చేస్తుంది, నోట్లో ఉండి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనతో ఒక మాట అన్నారు, యేసయ్యని గురించి చెప్పను, నేను వెళ్ళిపోతాను నా దేశానికి, అన్ను చెప్పు నిన్ను విడిపించేస్తాం, నిన్ను బ్రతికిస్తాం మేము, యేసయ్యని గురించి చెప్పనని నువ్వు చెప్పు. ఆయన అన్న మాట ఏంటి చెప్పనా, అయ్యా నేను పుట్టిన భారతదేశంలో సతీ సాగమనం పాటిస్తున్నారయ్యా, అంటే భారతదేశపు స్త్రీ తాను ప్రేమించి వివాహం ఆడిన తన పురుషుడు చచ్చిపోతే సజీవంగా వెళ్ళి ఆ కట్ల మీద తగలడిపోతూ ఆ కట్ల మీద తన భర్త కోసం తగలడిపోయే అలాంటి నిష్ట కలిగిన భారతదేశంలో పుట్టి ఉన్నాయా? ఒక భారత స్త్రీయే తన భర్త కోసం తగలబడిపోతుండే, నా యేసయ్య నన్ను అమితంగా ప్రేమించాడయ్యా, నా యేసయ్య కోసం నేను చచ్చిపోవడంలో గొప్ప ఆనందం ఉందయ్యా, నా యేసయ్య కోసం నేను చచ్చిపోతే సంతోషపడుతున్నానయ్యా, బాధగా లేదయ్యా, చచ్చిపోయినా నాకు ఆనందమే, నా యేసయ్య కోసం చచ్చిపోతాను అంటూ చచ్చిపోయాడండి ఆయన. ఒక్కసారి మనం ఆలోచిస్తే యేసయ్య కోసం ఇలాంటి త్యాగశీలులు ఎంతోమంది ఆయన ప్రేమను రుచి చూచిన వాళ్ళు ఇంకా ఆయన వదిలిపెట్టలేరండి. మీరు చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా, ఆయన ప్రేమను రుచి చూచారు? మిమ్మల్ని యేసయ్య వదిలిపెట్టమంటే మీరు వదిలిపెట్టగలరా? మీ సంగతి ఏంటో నాకు తెలియదు, కానీ చచ్చిపోయే వరకు నా యేసయ్య నేను వదలలేను అంతే. మరి మీ సంగతి కూడా అంతే అని నేను అనుకున్నాను, ఎందుకంటే ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది. చెప్పండి ఇప్పుడు ఏమి గొప్పది? మొదట ఆయన నామం గొప్పది, రెండవది ఆయన క్రియలు గొప్పవి, ఇక మూడవది ఆయన ప్రేమ లేక ఆయన కృప గొప్పది. సరే ఇంకో రెండు సంగతులు చెప్పేసి నేను ముగించేస్తానండి. నాలుగవది, ఆయన నమ్ముకున్న వారి జీవితంలో ఆయన చేసే మేలు గొప్పది, ఆయన చేసే మేలు గొప్పది. చూద్దాం ఆ మాట ఒకసారి, కీర్తన గ్రంథం 31వ కీర్తన తెద్దామండి. కీర్తన గ్రంథం 31వ కీర్తన, 31వ కీర్తన 19వ వచనం చదువుదాం. నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వా, దాచిపెట్టి ఉంచాడంట మేలు, సిద్ధపరిచి ఉంచాడంట, సిద్ధం చేసి ఉంచాడంట మేలు. ఎలాంటి మేలది?
ఎంతో గొప్పది అంటాడు చూడండి, ఎంతో గొప్పది. ఎవరి కోసం ఆయన దాచిపెట్టి మరి మేలు మేలిస్తున్నాడు, సిద్ధపరిచి దాచిపెట్టుంచి మేలిస్తున్నాడు అంట. ఎవరికి? రెండు మాటలు చెప్పాడు అక్కడ, నీ యందు భయభక్తులు గల వారికి, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం, నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నువ్వు దాచిపెట్టిన మేలు చాలా గొప్పది. ప్రియ వీక్షకులారా, ప్రియ దేవుని పిల్లలారా, మనుషులందరి మధ్య నాకు ఏసయ్య కావాలని మీరు ఆయన నమ్ముకున్నారు కదా, మీకోసం ఆయన దాచిపెట్టి సిద్ధపరిచి ఉంచిన మేలు చాలా గొప్పదండి. అని మాత్రమే కాదు, దేవునికి భయపడుతూ భక్తి చేస్తున్న భక్తులారా, మీరు ఆయన ముందు భయభక్తులు కలిగి ఉన్న మీకోసం ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు, ఆయన దాచి ఉంచిన మేలు చాలా గొప్పది. చూడండి, ఆయన దాచి ఉంచిన మేలులో ఒక మేలు భయభక్తులు కలిగిన వారికి దేవుడు దాచిపెట్టిన మేలు గురించి మనం ఒక్కచోటే చూస్తాం. చూడండి 128వ కీర్తనలో ఇలాంటి చాలా ఉన్నాయి, కానీ జస్ట్ ఒక్కచోట ఎక్కువ మనం చెప్పుకునేంత అవకాశం లేదు కదా. 128వ కీర్తనలో అక్కడ మధుర వచ్చిన కారణం చదివితే అక్కడ ఏమంటారు చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అంటే ఆయనకు భయపడుతూ భక్తి చేసి ఆయన చెప్పినట్టుగా నడుచుకునే వాళ్ళంతా ధన్యులు. ఖచ్చితంగా చెప్తున్నా, నీ చేతులతో కష్టపడిన కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు, పరులు కాదు నీ కష్టార్జితం నువ్వే అనుభవిస్తావు. నువ్వు ధన్యుడివి, నీకు మేలు కలిగింది, నీకు మేలు కలిగింది. నువ్వు అదృష్టవంతుడు, నీకు మేలు కలిగింది. నీకు కలిగే మేలు అని చెప్పనా, నీ లోకటి నీ భార్య వల్ల నువ్వు సంతోషిస్తావు. ఆ కింద అంటాడు, నీ పిల్లల వల్ల నువ్వు సంతోషిస్తావు, నీ భార్య వల్ల నువ్వు సుఖపడతావు సంతోషిస్తావు, నీ పిల్లల వల్ల నువ్వు సుఖపడతావు సంతోషిస్తావు. అంత మాత్రమే కాదు, ఆ కింద మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ నాలుగో వచనం అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే ఇలా ఆశీర్వదిస్తాడు. మళ్ళీ గుర్తు చేస్తున్నా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే ఈ మేలు పొందుతాడు, ఇలాంటి ఆశీర్వాదం పొందుతాడు. సియోన్లో నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతా క్షేమం కలగడమే చూస్తాం, నీ పిల్లల పిల్లలను చూస్తావు, నీ మీద ఎప్పుడు ఆయన సమాధానం ఉంటుంది, ఎప్పుడు సమాధానంగా ఉంటావు. ఎవరికండి ఈ మేళ్ళన్నీ? ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి. అన్ని మేలు ఎలాంటి చెప్పాలని బోళ్ళను ఉన్నాయండి. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారి కోసం ఆయన సిద్ధపరిచి దాచిపెట్టి ఉంచిన మేలు ఇలాంటివి ఎన్నో. ఒకటి, భయభక్తులు కలిగిన వారు చెప్పాలంటే ఆ ఒక్క పాయింట్ మీదే బోళ్ళని, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి దేవుడు చేసిన మేళ్ళు ఏంటో బోళ్ళని ఉన్నాయి. సరే, రెండో పాయింట్కి వెళదాం. ఆయన ఆశ్రయించు వారి నిమిత్తం, ఆయన రెండు మాటలు గుర్తు చేశారు కదా, ఆయన ఆశ్రయించు వారి నిమిత్తం ఆయన దాచిపెట్టిన మేలు గొప్పది. యెజ్రా గ్రంథం 8:22 అక్కడ ఈ మాట మనం చదువుతాం కదా. ఏంటి ఆ మాట? మేలు చీటుకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మన దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. ఏం చేయటానికి? మేలు చేయటానికి. ఆయన ఆశ్రయించారు కదా, ఆయన ఆశ్రయించిన మీ అందరికీ మేలు చేయటానికి ఆయన కరుణాహస్తం తోడుగా ఉంటుంది. మీకు మేలు చేయటానికి ఆయన హస్తం తోడుగా ఉంటుంది. ఎందుకు? మీరు ఆయన ఆశ్రయించారుగా. ఆయన ఆశ్రయించడం అంటే, అయ్యా నిన్నే నమ్ముకున్నామయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా, నువ్వే మా దిక్కయ్యా అయ్యా, నీ శరణు కోరి వచ్చామయ్యా, నువ్వే మా దేవుడు అయ్యా, ఇక వేరే దిక్కు మేము చూడలేదయ్యా, మా దిక్కు మా దేవుడు, మాకేదైనా మీరేనయ్యా, మా ఆపద్ బాంధవుడు, మా ప్రాణ స్నేహితుడు, మా సహాయకుడు, మా విమోచకుడు, మాకు ఆల్ ఇన్ ఆల్ ఏదైనా మీరేనయ్యా, మాకు మా దేవుడు మీరేనయ్యా, నిన్ను ఆశ్రయించామయ్యా అన్నారు కదా. నిన్ను ఆశ్రయించు. చూడండి అక్కడ అంటాడు, మేలు కలుగ చేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా, దేవుని హస్తం తోడుగా ఉంచి వారికి మేలు చేస్తాడండి. ఎవరికి? ఆయన ఆశ్రయించే అందరికీ, ఆయన ఆశ్రయించే అందరికీ. ఏమంటే ఇలా చెప్పాలంటే, ఇక ఆయన ఆశ్రయించే వారికి దేవుడు చేసే మేలు అట్టాంటి ఇట్టాంటి కదా బోల్డ్ అని ఉన్నాయండి. దినవృత్తాంతంలో మొదటి 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో 5వ వచనం మనం పరిశీలిస్తే, అక్కడ ఉజ్జియా అని ఒక రాజు ఉన్నాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంతకాలము దేవుడు అతను వర్ధిల్ల చేస్తున్నాడు. అంటే ఆశ్రయించినంతకాలం దేవుడు ఏం చేశాడు? ఇంక్రీజింగ్ అలా వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు. ఎంతవరకు అంటే 14వ వచనం చివరిలో అంటాడు, అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగింది. స్థిరపడే వరకు, ఒక స్థాయికి వచ్చే వరకు, ఒక స్థాయికి వచ్చి స్థిరపడే వరకు, స్టాండర్డ్ అయ్యే వరకు తన లైఫ్ దేవుడు ఆశ్చర్య రీతిలో అతనికి మేలు చేస్తూనే ఉన్నాడంట, అతనికి సహాయం చేస్తూనే ఉన్నాడంట. ఆయన ఆశ్రయించే వారికి ఆయన మేలు చేయడంలో ఆయన మించిన వాళ్ళు లేరండి. ఆయన ఆశ్రయించాం. మొదట ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారికి ఆయన చేసే మేలు గురించి మీకు చెప్పాను. రెండవది, ఆయన ఆశ్రయించే వారి కోసం ఆయన చేసే మేలు గురించి మీకు చెప్పాను. ఇలా చెప్పాలండి ఇంకొక మాట, ఎవరికి ఆయన మేలు చేస్తాడు? రోమపత్రిక 8:28 అక్కడ మనం చూస్తామండి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలగజేయటకై సమస్తము సమకూడి జరుగుతున్నవి. సమస్తం సమకూర్చి జరిగిస్తాడంట వాళ్ళ మేలు కోసం. ఎవరికి? ఆయన ప్రేమించే వారందరికీ. ఆయన ప్రేమించే ఈ రోజున ఆయన్ని ఆశ్రయించాం, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాం, ఆయన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమిస్తున్నారా? ఓకే. ఆయన ప్రేమించే వారందరికీ మేలు చేయటకై ఆయన ఏం చేస్తాడంటే అన్ని సమకూర్చి జరిగిస్తాడంట వాళ్ళ మేలు కోసం. సూపర్ ఉందండి. నిజంగా దేవుడి మేలు గొప్పదండి. ఇలా చెప్పాలంటే ఆయన మేళ్ళు, ఆయన చేసే మేళ్ళు ఎన్ని గొప్పవండి. మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీయువాడు మన ప్రభు,
మరి యేసురత్నం గారు పాట పాట పాడారు కదా, ఇలాంటి ఈ ప్రభు మరి లేడు ఎలలోన. వండర్ఫుల్ పాట అండి ఆ పాట. అంటే మేలులెన్నో చేయువాడు మన ప్రభు, బాధలన్నీ తీసేవాడు మన ప్రభు, ఇలాంటి ప్రభు మరి లేడు ఇలలో. అలాంటి ప్రభు నిజంగా ఆయన చేసే మేలు గొప్పదండి, ఆయన మేలు గొప్పది. లాస్ట్ మాట చెప్పి నేను ముగిస్తానండి. ఆయన మేలు గొప్పది, ఆయన ఆదరణ కూడా గొప్పదండి, ఆయన ఆదరణ కూడా గొప్పది. 94వ కీర్తనలో మనం పరిశీలిస్తే 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనం అందరు చూశారు కదా, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణయ్యా నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది. నిజంగా మనకు వచ్చిన విచారాల్లో, మనకు వచ్చిన బాధల్లో ఆయనే గిని ఆదరించి ఉండకపోతే ఈ పాటికి మనం ఉండేవాళ్ళం కాదు. అవును కాదు, ఒకసారి ఆలోచించండి. మనకు వచ్చిన బాధల్లాంటి బాధలు చాలా తక్కువ మందికి వస్తాయి. చాలా బాధలు ఇన్ని బాధల్లో కూడా తట్టుకొని, ఇది అంటారు చూడండి బండరాయిలాగా గడుగ్గా ఇలాగా అంటారే, అలాగ ఉన్నాం మనం. అసలు మనకేంటి అన్నట్టుగా చక్కగా మాకేం లేవండి, మాకు ఎంత హ్యాపీలు అండి, అంత హ్యాపీ అన్నట్టుగా మనం ఉన్నాం. ఏమండి ఇలా మనం ఉంటానికి కారణం ఏంటంటే, మనం అంత బాధలో నిరాశ నిస్పృహలో ఉన్న సమయంలో, చచ్చిపోదాం ఇక చచ్చిపోదనే మేలురా బాబు అనుకున్న సమయంలో గొప్ప ఆదరణ అండి. అదే అంటాడు చూడండి, నా అంతరంగమందు విచారములు హెచ్చగా దేవా నీ గొప్ప ఆదరణ, గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తుంది అయ్యా. దేవుని ఆదరణ ఎలాంటిది ఇక్కడ అంటున్నాను, గొప్ప ఆదరణ. దేవుని ఆదరణ దేవుడిచ్చే అంత ఆదరణ ఎవరు ఇవ్వగలరు చెప్పండి. దేవుని ఆదరణ చాలా గొప్పది, దేవుని ఆదరణ చాలా గొప్పది. ఆయన మన శ్రమ దినంలో మనల్ని ఆదరించాడండి. మరొకసారి మనం యెషయా గ్రంథంలో పరిశీలిస్తే 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 14 వచనంలో కొంతమంది దేవుని నమ్ముకున్న వాళ్ళు అనుకుంటున్నారంట, అరే అన్న దేవుడు మనల్ని మర్చిపోయాడరా, చెల్లి దేవుడు మనల్ని మర్చిపోయాడమ్మా, లేకపోతే మనకేంటి కష్టాలు, మనల్ని వదిలిపెట్టాడు ఆయన, మనల్ని వదిలిపెట్టాడు. ఎవరన్నా అనుకుంటున్నారు ఇలాగే? ఇక బైబిల్లో దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎల్లో సియోను దేవుడు మనల్ని మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టేశాడు అనుకుంటుందంట. మీరు అనుకుంటే ఒకసారి ఇదిగో మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదండి, దేవుడు మనల్ని మర్చిపోలేదండి. అక్కడ ఏమన్నాడు చెప్పన, స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా. వెంటనే అంటున్నాడు చూడండి, చంటి పిల్ల, ఆ చంటి పిల్లను కన్నా తల్లి కొంచెం వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఒకవేళ ఆ పని ఈ పని కోసం వాళ్ళు వదిలేసి ఆడుకుంటారని ఆట వస్తువులన్నీ పెట్టేసి వాళ్ళని వదిలేసి కాస్త అటు ఇటు వెళ్ళొచ్చేమో కానీ చంటి పిల్లని కన్న తల్లి మర్చిపోగలదా? ఆ కింద అంటాడు వారైనా మరుచుదురు కానీ, అంటే కన్న తల్లి చంటి బిడ్డను మర్చిపోలేదు, ఇంపాసిబుల్. కానీ ఒకవేళ ఆ కన్న తల్లినా మరుచునేమో కానీ నేను మాత్రం నిన్నెన్నడు మరువను. ఇంకో మాట అంటే చూడు, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను అంటాడండి. నా అరచేతుల మీదనే నిన్ను చెక్కాను, నా అరచేతుల మీద ఉన్నావు, ఇప్పుడు నా అరచేతిలో ఉన్నావు. నీ ప్రాకారాలు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నాయి, నా ముందే ఉన్నారయ్యా. నీ సరౌండింగ్స్ నువ్వు ఎక్కడ తిరిగినా నా కళ్ళ ముందే తిరుగుతున్నావు. నీ ప్రాకారాలు ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నాయి, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకుని ఉన్నాను. నేను నిన్నెప్పుడు విడవను, నిన్ను మరవను, నిన్నెప్పుడు విడవను. మనతోనేనండి దేవుడు అంటున్నాడు, మళ్ళీ ఎప్పుడు మరవని దేవుడు అండి, మళ్ళీ ఎప్పుడు విడవని దేవుడు అండి. కన్న తల్లి ఆ చంటి బిడ్డను మర్చిపోగలదా? ఒకవేళ ఆమెనా మర్చిపోగలదేమో కానీ నేను నిన్ను మాత్రం ఎప్పుడు మర్చిపోదు. ఏమండి ఆయన ఏమంటాడు చెప్పను, ఆయన గురించి మాట్లాడుతూ పితృ రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 6వ వచనంలో అంటాడు, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసే. మనతోనేనండి ప్రభు మాట్లాడుతున్నాడు, మన కోసం ఆయన చింతపడుతున్నాడంట, మనల్ని కష్టాల నుండి ఎలా బయటపెట్టాలని, మనమున్న ఆర్థిక ఇబ్బంది నుండి ఎలా బయటపెట్టాలని, మనమున్న వ్యాధి నుండి మనల్ని ఎలా బయటపెట్టాలని, మనం ఎదుర్కొంటున్న శోధనల సమస్య నుండి మనల్ని ఎలా బయటపెట్టాలని మన ప్రభు మన గురించి ఆయన చింతపడుతున్నాడంట. మీరు చింతపడద్దు, మీ చింత యావత్తు ఆయన మీద వేసేసి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. 40వ కీర్తనలో ఆఖరు వచనం అంటాడు, నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు. నేను శ్రమంలో ఉండి చాలా దీనుడైపోయాను, చాలా బాధల్లో ఉండిపోయాను, కానీ నా గురించి ఆయన తలస్తున్నాడు. తల్లి తలంచినట్టు కష్టాల్లో ఉన్న బిడ్డను గురించి తల్లి తలంచకుండా ఉండగలదా? భోంచేస్తూ పాపం అడి తిన్నాడో లేదో. ఇది సమృద్ధిలో ఉన్న వ్యక్తిని గురించి అనుకోరు. ఎవరైతే
పాపం వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళకి పాపం ఈ పూట భోజనం ఉందో లేదో, పాపం వాళ్ళు తింటున్నారో లేరో తిన్నారో లేదో, అసలు చాలా బాధలో అంటూ తింటూనే తింటూ అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. తింటూ ఎక్కువలు వచ్చినప్పుడు అప్పుడు ఏమంటారు మీరు, ఎవరో తలంచుకుంటున్నారని. ఎవరో తలంచు కాదు, నువ్వే తలంచుకుంటున్నావు. తలంచుకుంటూ తింటున్నావు, అది ఒక ఒక ఒకవైపు వెళ్లాల్సిన ఆ మెతుకు ఇంకొక వెళ్ళిపోయింది. అందుకే అది అలా పొరమారింది. ఎవరో తలంచుకున్నారు కాదు, నువ్వు తలంచుకుంటూ తింటున్నావు కాబట్టి అలా జరిగింది. ప్రే దేవుని బిడ్డలారా, కన్న తల్లి తను ప్రేమించే బిడ్డ కష్టాలుంటే ఎలా తలంచుకుంటూ వాళ్ళ గురించి బాధపడుతూ చింతపడుతూ ఉంటుందో, మిమ్మల్ని నన్ను ప్రేమించే గొప్ప తండ్రి ఉన్నాడండి. నిజంగా ఆయన మనల్ని ఆదరించినంతగా ఈ ప్రపంచంలో మనల్ని ఎవరు ఆదరించలేదండి. ఆయన గొప్ప ఆదరణే ఈరోజు మనల్ని బ్రతికిస్తుంది. ఆయన అంటున్నాడు, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేదమ్మా, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేదయ్యా, నా అరచేతుల్లో నేను చెక్కున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నా నీ ప్రాకారాలు ఎప్పుడు నా ఎదుటే ఉన్నాయి. ఏమండి మన దేవుడు నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన గురించి 121వ కీర్తనలు అంటాడు, ఆయన కునుకక నిద్రపోక. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడు. అంటే ఆయన కునుక్కు పాటు కూడా లేకుండా కన్న తల్లి కాపాడి 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 అలా నిద్రపోతాయి. నిద్రలో ఉన్నప్పుడు ఆ బిడ్డ పరిస్థితి ఏమైందో కూడా తెలియదు. కానీ మన కోసం మనల్ని ఆయన కాపాడే విధానంలో కునుకుపాటు కూడా లేకుండా నిద్ర కూడా పోకుండా మనల్ని కాపాడుతున్నాడంట. ఆయన గొప్ప ఆదరణ అండి, నిజంగా ఎంత ఆదరణ అండి. ఆయన చూపించే ఆదరణలో ఆయన ఇంకో మాట అంటాడు, దెబ్బతినేసిన వాళ్ళకి ఆయన ఇచ్చే ఆదరణ. 54వ అధ్యాయం యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో దెబ్బతిన్న వారికి ఆయన ఇచ్చే ఆదరణ మాటలు చూడండి. 54వ అధ్యాయంలో 10వ వచనంలో, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప, సిస్టర్ నా కృప నిన్నెప్పుడు విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన బ్రదర్ ఎప్పుడు నీ నుండి తొలగిపోదు. నేను నీతో నిబంధన చేశా కదా, ఆ నిబంధన నుండి నేను ఎప్పుడు తొలగిపోను. నా కృప నా ప్రేమ నీ నుండి ఎప్పుడు తొలగిపోదు, నా కృప నా ప్రేమ నీ నుండి తొలగిపోదు అని నీ అందు జాలిపడు యెహోవా సెలవిస్తున్నాడు. ఎవరు మన మీద జాలి అండి, ఆయనకి మన మీద జాలేస్తుందండి. మనల్ని చూసి జాలిపడే దేవుడు సెలవిస్తున్నాడు అంటూ కిందే ఉంటారు చూడండి. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, మళ్ళీ నేను కట్టబోతున్నాను, నేను నిన్ను మంచిగా కట్టబోతున్నాను, నీ పరిస్థితులు మార్చబోతున్నాను, నిన్ను స్థిరపరచబోతున్నాను, వాల్యుబుల్గా నిన్ను నేను హెచ్చించబోతున్నాను. హల్లెలూయా. ఏమండి నిజంగా దేవుడు చెప్తున్న మాటలు ఎంత గొప్పవండి. మన మీద జాలిపడే దేవుడు అండి. మనల్ని అంటున్నాడు, ఆదరణ లేక ఉన్న వారలారా నేను మళ్ళీ మిమ్మల్ని కడతాను, మిమ్మల్ని ఆదరిస్తున్నాను, ఆదరిస్తున్నా. ఎంత గొప్ప ఆదరణ. ఏమంటే ఇలాంటి పరిస్థితుల్లోనే ఆయన మాట్లాడుతూ 43వ అధ్యాయం యెషయా గ్రంథంలో చక్కని మాట అంటాడు. 43వ అధ్యాయంలో ఆయన అంటాడు 2వ వచనంలో, నీవు జలములలో పడి దాటున్నప్పుడు నిన్నకు తోడై ఉన్నాను, నీవు నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్య నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. కారణం ఏంటి, నేను నీతో కూడా ఉన్నాను. ఐ యామ్ విత్ యు, నేను నీతో కూడా ఉన్నాను, నేను నీతో కూడా ఉన్నాను. అగ్ని మధ్య నడవచ్చు, అలాంటి శ్రమంలో నువ్వు నడవచ్చు. నీ మీదకు ఉవ్వెత్తున అలలు పై పైకి వచ్చి నీ మీదకు వచ్చేసినట్టు ఉండొచ్చు, అది నేను ముంచలేదు. ఎందుకంటే నేనున్నాను, నేను నీతో కూడా ఉన్నాను. ఆ అలలు నేను ముంచలేవు, అగ్ని నేను కాల్చలేదు, నేను నీతో కూడా ఉన్నాను. నిజంగా మనతో ఉన్నాడండి దేవుడు. ఆయన ఇచ్చే ఆదరణ ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి. ఇంకొక పేజీ వెనక్కి తిప్పితే ఎంత బ్రహ్మాండమైన ఆదరణ. ఆయన ఇచ్చే ఆ మాటలు ఎప్పటికప్పుడు నన్ను ధైర్యపరుస్తూ ఉంటాయండి. యెషయా గ్రంథంలో 41వ అధ్యాయంలో మనం పరిశీలిస్తే అక్కడ 9వ వచనం అంటాడు చూడండి, భూతి గంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా. చూడండి చూడండి, ఈ మాటలన్నీ మీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి. నేను ఎప్పుడు అనుకుంటా ఇది చదివినప్పుడల్లా నా కోసమే దేవుడు మాట్లాడుతున్నాడని. నీవు నా దాసుడు అనియు, ఆడోళ్ళైతే నువ్వు నా దాసురాలు అని అనుకోండి, నువ్వు నా దాసుడు అనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ననియు నేను నీతో చెప్పి ఉన్నాను. చూడండి ఈ మాటలు జాస్ట్ ఇప్పటి నుండి అనలైజ్ చేసుకోండి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు బిడా, నేను నీకు తోడై ఉన్నాను, భయపడదు. ఎవరు చెప్తున్నారు ఇది? పాస్టర్ మోసెస్ కాదో, మన దేవుడైన యెహోవా చెప్తున్నాడు. మన దేవుడైన యెహోవా చెప్తున్నాడు ఏమని, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు బిడ్డ, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడొద్దు బిడ్డ, నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తానయ్యా, నేను నీకు సహాయం చేస్తాను, నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటాను. బా వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఆయన ఏమన్నాడు, నేను నిన్ను ఆదుకుంటాను, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను, దిగులు పడొద్దు, నేను నీకు తోడై ఉంటాను, భయపడొద్దు. అబ్బా వండర్ఫుల్ మాట్లాడి. నిజంగా దేవుడు మనల్ని ఆయన ఆదరించినట్టు ఎవరు ఆదరించగలరండి. దేవుని ఆదరణ గొప్పది, అందుకంటాడు ఆయన ఆదరణ గొప్పది, గొప్ప ఆదరణ అంటాడు. ఆయన ఆదరణ ఇంకెలాంటిదో మీకు చెప్పనా, నేను ముగించేస్తున్నానులేండి, కంగారపడద్దు. ఆయన ఆదరణ ఎంత గొప్పదో మీకు మాట గుర్తు చేసి నేను ముగిస్తాను.
పాడెత్తుకొని తీసుకెళ్లిపోతున్నారండి. ఒక్కగానొక్క కొడుకుని ఆ గుండెలు బాదుకొని ఆ తల్లి ఏడుస్తుందండి. గుండెలు బాదుకొని ఏడుస్తుంది. ఏడుస్తున్న తల్లిని చూచాడు ఆయన. కనికరం వచ్చేసింది ఆయనకి. ఆయన కనికరం వచ్చేసింది. కనికరం వచ్చేసి వెంటనే అమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ ఏడవద్దమ్మా. ఆ మాట 100 మంది చెప్పుంటారు అప్పటికి. అమ్మ ఏడవద్దమ్మా, 100 మంది చెప్పారు. ఎంతమంది చెప్పినా ఆమె ఏడుపు ఆపలేకపోయారు. కానీ ఆయన క్షణాల్లో ఏడుపుని ఎలా మార్చాడో వినండి. మీరు అరే పాడిని దించండి అన్నాడు. ఏడవద్దమ్మా అని చెప్పాడు ఆమెకి. పాడిని దించండి అన్నాడు. పాడిని దించారు. ఆ పాడిని పట్టుకున్నాడు. ఏ లేరా అన్నాడు. లేచి కూర్చున్నాడు. అమ్మ తీసుకెళ్ళు అన్నాడు. ఇప్పుడు చూడండి, ఇందాకేమో గుండెలు బాదుకుని నేర్చిన ఆమె గంతులేస్తుంది, అక్కడ నాట్యం ఆడుతుంది. ఎంత వండర్ఫుల్ అండి, ఎంత వండర్ఫుల్. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దుఃఖాన్ని ఆయన ఆదరిస్తే ఇంత గొప్ప ఆనందంగా మారిపోతాండి. మన దేవుని ఆదరణ ఎలాంటి చెప్పిన మాటల ఆదరణ కాదు. ఈ లోకంలో మనుషులందరి ఆదరణ మాటలే, కానీ చేతలు కాదు. కానీ చేతల ఆదరణ ఆయన ఒక్కడే, నిజమైన ఆదరణ ఆయన ఒక్కడే ఇవ్వగలడు. ఇది ఇక్కడ అర్థమైపోతుందిగా. నిజమైన ఆదరణ ఈయన ఒక్కడే ఇవ్వగలడు. అలాంటి దేవుడు మీతో అంటున్నాడు, భయపడొద్దు బిడ్డ, నేను నీకు తోడున్నాను. దిగులు పడొద్దు బిడ్డ, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. నేను నిన్ను బలపరుస్తాను, నేను నీకు సహాయం చేస్తాను. నీతి అనే నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటా. నమ్మండి, మన దేవుడు మనతోనే చెప్తున్నాడు సూటిగా. ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. మన దేవుడు మనల్ని బలపరచబోతున్నాడు, మనకు సహాయం చేయబోతున్నాడు, మనల్ని ఆదుకోబోతున్నాడు. దిగులు పడొద్దు, భయపడొద్దు. మన దేవుడిచ్చే ఆదరణ నిజంగా ఆదరించడంలో ఆయన్ని మించునళ్ళు ఎవరు లేరండి. ఆయన ఆదరణ ఎలాంటిది అన్నాను, మాటల ఆదరణ కాదు. ఆయన ఆదరణ చేతల ఆదరణ. ఈ లోకంలో ఏ మనిషి అయినా మాటల ఆదరణే. ఎవరైనా చేతల ఆదరణ చేసినా కొంత మట్టికే కదా ఎవరైనా ఎవరికైనా సాయం చేయగలిగేది. ఎవరైనా ఎవరికైనా సాయం చేయగలిగేది కొంత మట్టికే, కొన్నాళ్ళ మట్టికే. కానీ ఆయన అంటున్నాడు, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే అంటున్నాడు. 46లో యెషయా గ్రంథం 4వ వచనం, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే, తల వెంట్రుకలు నెర్రయ్యే వరకు నిన్ను మోసేవాడిని నేనే. నేనే నిన్ను చేశాను, నేనే ఎత్తుకొని నిన్ను చంక పెట్టుకుంటాను అంటున్నాడు. నిజంగా ఎంత మంచి తండ్రి అండి, ఎంత గొప్ప ఆదరణ. ఆయన ఆదరణ గురించి చెప్పాలంటే ఇలాంటివి ఎన్నో సంగతులు ఉన్నాయి. ఆదరణ ఆయన ఆదరణ గొప్పది. సరే, ఇప్పుడు మనం 5 విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఆయన గొప్పవాడు. అందుకే అంటున్నాడు, రండి రండి రండి, ఆయన సన్నిధిలో మనం ఆయన మోకరిద్దాం, ఆయన్ని మనం పూజిద్దాం, ఆయన స్తుతిద్దాం, ఆయన గణపరుద్దాం. రండి రండి రండి, ఆయనకి నమస్కారం చేద్దాం. ఎందుకండి, ఎందుకు అలా అంటున్నాడు అంటే ఆయన గొప్పవాడు. ఏ విషయంలో గొప్పవాడండి? ఆయన నామమే గొప్పది అసలు. 2వది, ఆయన చేసిన క్రియలు గొప్పవి. 3వది, ఆయన ప్రేమ, ఆయన కృప గొప్పదది. 4వది, ఆయన చేసే మేలు చాలా గొప్పది. 5వది, ఆయన ఇచ్చే ఆదరణ చాలా గొప్పది. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు అయినందుకు ఎంత అదృష్టవంతులు అండి, ఎంత అదృష్టవంతులు. నిజంగా ఇలాంటి స్థితి గలవారు ధన్యులు. ఇలాంటి యెహోవా తమకు దేవుడైన వారు ధన్యులు. నేనెంత అతిశయిస్తూ ఆనందిస్తూ నేనెంత సంతోషంగా చెప్తున్నా, వింటున్న మీరు కూడా సంతోషిస్తున్నాను నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మన దేవుణ్ణి బట్టి మనం ఎంత చెప్పుకున్నా సరే అది మనకు ఆనందమే, సంతోషమే. ఈ సంతోషం మీకుందా? నిజంగా ఆయన బట్టి ఆనందిస్తున్నారా? ఎస్. ఎందుకంటే మీరు నా ముందుంటే మీ ముఖాలు నాకు తెలిసిపోయాయి. నా ముందు లేరు కదా, మీరు ఆనందిస్తున్నారో లేకపోతే మీరు ఎలా కూర్చున్నారో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను, ఈ దేవుని గురించి ఎంత చెప్పినా అది ఆనందమే. ఎందుకంటే ఆయన అంటే పిచ్చి మనకి, ఆయన అంటే అంత ఇష్టం మనకి. ఇప్పుడు మీరు అంతా ఆనందిస్తున్నారు. ఈ గొప్ప దేవుని బట్టి ఆనందించండి, సంతోషించండి. ఆయన నామం గొప్పది, ఆయన క్రియలు గొప్పవి, ఆయన ప్రేమ గొప్పది, ఆయన చేసే మేలు గొప్పది, ఆయన ఇచ్చే ఆదరణ గొప్పది. ఈ గొప్ప ఈ 5 కార్యాలు నా జీవితంలో చేస్తున్నారయ్యా, రానున్న దినాల్లో చేయండి అయ్యా అని మనందరం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, కన్ను మూసుకోండి. ఈ వాక్యం మనలో నెరవేరాలని ప్రార్థన చేద్దాం. అయ్యా, ఈ కార్యాలన్నీ నెరవేరతని చేస్తున్నారయ్యా, రానున్న దినాల్లో మరెక్కువగా చేయండి అయ్యా. కృప చూపించండి అయ్యా, కటాక్షించండి అయ్యా. యేసయ్యా, మీకు కృతజ్ఞతలయ్యా అని దయచేసి మనందరం ప్రార్థన చేద్దాం. దయచేసి అందరం ప్రార్థన చేద్దాం, అందరం ఆసక్తితో ప్రార్థన చేద్దాం. కృపగల దైవమా, మీకు స్తోత్రములయ్యా, మీకు స్తోత్రములయ్యా. ఆయన సన్నిధిలో మనందరం ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు చూద్దాం. ఆయన గొప్ప దేవుడు, ఆయన నామం గొప్పది, ఆయన క్రియలు గొప్పవి, ఆయన ప్రేమ గొప్పది. ఆయన మేలు గొప్పది, ఆయన ఆదరణ గొప్పది. ఈ గొప్ప దేవుని మనం సాగిలపడి ఆయనకి నమస్కారం చేద్దాం, ఆయన పూజిద్దాం, ఆయన గణపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. పాస్టర్ గారు మన కొరకు ప్రార్థనలో నడిపించి మన కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం.
కృపగల దేవుడు ఇంతవరకు కూడా మనల్ని బలపరిచారు, ఆదరించారు. నిజముగా ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన ఆదరణ ఎంతో గొప్పది. ఆయన ప్రేమ, ఆయన ఆదరణ ఉండబట్టే మనం ఇలాగ బ్రతికి ఉన్నాం. నిజముగా ప్రభువ, మా కొరకు సమస్తము త్యాగము చేసి నా ఇబ్బందుల్లో, నా దరిద్రతలో, నా దరిద్రను మోసిన దేవుడు మమ్మలను ధనవంతులుగా చేయాలని మా కొరకు సమస్తాన్ని కూడా ప్రభువ అర్పించిన దేవుడవు కదయ్యా. మా బాధను తీర్చే దేవుడవు నీ ఒక్కడవే ప్రభు. మా బాధలు తీర్చే దేవుడవు, ఆదరించే దేవుడవు, నిన్నే మేము ఘనపరుస్తాము ప్రభువా. ఇప్పుడు వచ్చుచున్నటువంటి ఇబ్బందులైనటువంటి కొలిమిలో పుటం వేయబడినటువంటి మాకు నీ ఆదరణ లేకపోతే మేము చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితులు. కేవలము నాయనా నువ్వు ఆదరించబట్టే నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడవయ్యా. భయపడద్దు, దిగులు పడద్దని మేము మాతో సెలవిచ్చిన దేవుడవు. నిజమేనయ్యా, మా చేయి పట్టుకుని నడిపిస్తున్నావు కాబట్టే ప్రభువ ఈ లోకయాత్రలో ప్రభువ మేము బ్రతుకుచున్నాం. నువ్వు మాకు తోడు లేకపోతే, నువ్వు మా కండగా లేకపోతే ఈ మనుషులు ప్రాణముతోనే మృంగి వేస్తారని సెలవిచ్చిన వాక్యము మాలో నెరవేర్చబడేది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, బలహీనతలు మమ్మల్ని వెంటాడినప్పుడయ్యా పేరు పెట్టి మమ్మల్ని పిలిచి నీ యొక్క వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచిన దేవా, ఈ రాత్రి కాలమందు ఎంతమంది అయితే లైవ్ ప్రోగ్రాం చూస్తూ నీ యొక్క వాక్యం వింటున్నారో వారందరి జీవితాల్లోని కార్యమును మీరు జరిగించండి, కృప చూపించమంటూ మరొకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని దేవుడు కాపాడాలి, రాష్ట్రాన్ని కాపాడాలి. మన దేశ ప్రజలను, విజయవాడ పట్టణ ప్రజలను, పరిసర ప్రాంత ప్రజలను దేవుడు కాపాడాలని ఈ కరోనా వైరస్తో బాధపడుతున్న ప్రతి బిడను కూడా దేవుడు ముట్టి స్వస్థపరచాలని, విడుదల పరచాలని ప్రార్థన చేద్దాం. దేవుడే కృప చూపించి మేలు చేయాలని ప్రభువా, బలహీనతో బాధపడుతున్న బిడ్డలు మీరు ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, విడుదల పరచండి అంటూ ప్రార్థన చేద్దాం. అలాగే బెతస్త సంఘాల కొరకు ప్రార్థన చేద్దాం. చిట్నార సంఘము కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు, పటపట సంఘము కొరకు, అక్కడ విశ్వాసుల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే కృష్ణలంక సంఘము కొరకు, అక్కడ విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, మూడు సంఘాలున్న ప్రతి కుటుంబము చుట్టూని కంచి వేయండి, నీ కాపుదల ఉంచండి అయ్యా. విజృంభించినటువంటి కరోనా వైరస్ నుంచి మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు కాపాడండి అయ్యా. సహాయకుడా, ప్రతి గృహము చుట్టూని కంచి వేయండి అంటూ ప్రార్థన చేద్దాం. దేవుడు మేలు చేయాలి, కృప చూపించాలి, స్వస్థపరచబడాలని నిమ్మతోట సంఘము కొరకు, రాజరాజపేట సంఘము కొరకు, బొగ్గిళ్ళు సంఘము కొరకు ప్రార్థన చేద్దాం. ఆయా ప్రాంతాల నుండి, ఆయా రాష్ట్రాల నుండి అనేక మంది ఈ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారు. ఆయా దేశాల నుండి చూస్తున్న వారందరి కుటుంబాల్లో దేవుడు మేలు చేయాలి. అభిమానులను, స్నేహితులను దేవుడు తన కాపుదల కంచి వేయాలని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరము కూడా ప్రభువా మీరు మేలు దాయిచ్చేయండి అంటూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహాగరుడు అయిన దేవా, నీకే స్తుతులు స్తోత్రములయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా, ఈ రాత్రి కాలమందు ప్రభువా దైవజనులను బలపరుచుకుని నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. నిజమే ప్రభువా, ఈ లోకములో నీలా ఎవ్వరూ మమ్మల్ని ప్రేమించలేదయ్యా. మా కష్టాల్లో, మా బాధల్లో ప్రభువా, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, నిందల్లో, అవమానాల్లో ఉన్నప్పుడు ప్రభువా
చచ్చిపోల్చుడు మా జీవితాలను నిలబెట్టింది నీవే కదా ప్రభువా. అయ్యా ఏ మంచి లేనటువంటి మా బ్రతుకులకు ప్రభువా విలువనిచ్చి నాయన ఆరోగ్యవంతులుగా కాపాడుచు క్షేమకరమైన పరిస్థితిని ఇచ్చిన యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు నాయన. నీవు ఒక్కడవే నమ్మదైనటువంటి దేవుడవు తండ్రి నాయన. మా యొక్క కష్టాల్లో మమ్మల్ని బలపరిచే దేవుడవు నాయన. మమ్మల్ని పోషిస్తున్న దేవుడవు తండ్రి. మా ప్రతి అక్కరా తీర్చుచున్న దేవుడవు నాయన. అయ్యా అయ్యనాయన తండ్రి ఒక్కసారి ప్రభువా ఈ రాత్రి కాలమందు మరొక్కసారి ప్రభువా అయ్యా ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నాయన నేనున్నాను భయపడద్దు దిగులు పడద్దు అని ప్రభువా నాయన వాగ్దానముతో కూడిన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ యొక్క వాక్యమే కదయ్యా మమ్మల్ని ప్రభువా అయ్యా మమ్మల్ని స్వస్థపరుస్తూ ప్రభు నాయన. అయ్యా కృంగిపోయిన పరిస్థితిలో ఉంటున్నప్పుడు ప్రభువా మళ్ళా తిరిగి నాయన బలాన్ని ఇస్తూ మమ్మల్ని నాయన నిలబెడుచుంది నాయన. అటువంటి నాయన వాక్యముల చేత నాయన అయ్యా మాతో మాట్లాడుచున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యనాయన ఒకసారి ప్రభువా అయ్యా ఇంకను కరోనా వైరస్ తో బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి స్వస్థపరిచి విడుదల పరచమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా మా సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూని కంచి వేయమని వేడుకుంటున్నాము నాయన. మీరు కృప చూపించమని వేడుకుంటున్నాము నాయన. బలహీనతో బాధపడుతున్న బిడ్డల్ని రాత్రి మీరు ముట్టండి ప్రభువా. జ్వరాలతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాము నాయన. అయ్యా ఆయన మా ఆధారము నీవేనయ్యా. మా దిక్కు నీవే ప్రభువా. అయ్యా నీవు తప్ప మాకు గతి లేదు ప్రభువా. నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నా మీ రాత్రి కాలమందు దయచేసి నాయన నీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని కోరుకుంటున్నాము తండ్రి. నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా మా జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తున్నావు తండ్రి. అయ్యా ఒకరోజు బాగుండే తెల్లారితే అనేక మంది చనిపోతున్నారు ప్రభువా. మమ్మల్ని మీరు ప్రేమించారు కాబట్టే ప్రభువా మా కొరకు నీ ప్రాణాన్ని బలిగా ఇచ్చిన దేవుడవు తండ్రి. అయ్యా ఆయన ఆయన మేము ధనవంతులుగా ఉండాలని ప్రభువా మా కొరకు దరిద్రుడు అయిపోయిన దేవుడవు నాయన. నీలా ఎవరు త్యాగం చేయలేదయ్యా. నీలా మా యొక్క పాపాల కొరకు మరణించలేదయ్యా. నీలా ఎవరు కూడా నాయన మా హీనకరమైన పరిస్థితిని అయ్యా మార్చలేదు. నీ ఒక్కడమే మార్చిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకు ఇలా ఈ ప్రోగ్రామ్ లో ప్రభువా మాకు తోడుగా ఉన్నందుకు నీకే స్తుతులు స్తోత్రములు. చేయబడ్డ ప్రతి విజ్ఞాపన ప్రార్థనలకు మేము ప్రతిఫలం ఇచ్చి మేలు చేయమని నజరేంటి యేసునామడు చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మైన సహవాసం మనకిను భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునిగాక. ఆమేన్. ప్రవేశ రత్నమే చే సిలువ రత్నముకే చే పాతికీలంత నాశనం యేసునామ సంపూర్ణ విజయము కలుగునిగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలండి. ఎంతో శ్రద్ధతో ఆసక్తితో లైవ్ వీక్షిస్తూ మాతో సహకరిస్తున్న మీ అందరిని బట్టి ప్రభుని స్తోత్రిస్తున్నాను. దేవుడు మనందరి కుటుంబాలను దీవించి ఆశీర్వదించునగాక. ఆమేన్. మరలా రేపు ఇదే సమయంలో మనందరం కలుసుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మనందరికి తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. లోకంలో ఉన్న వారికి వచ్చినట్టే మీకు శ్రమలు వస్తాయి. శ్రమలు అయితే వస్తాయి కానీ అది ఏం చేయలేదు. దానికి అంత సీన్ లేదు. శ్రమకంత సీన్ లేదు. శ్రమ మన మీద జయించే సీన్ దానికి లేదు. మనమే జయిస్తాం ఆ శ్రమని. ఎంతలా కష్టాలైనా మనం జయిస్తాం కానీ దానికి అంత సీన్ లేదు. హల్లెలూయా. అంటున్నాను కష్టంలో ఆపత్కాలంలో ఆదుకోదగిన సహాయకుడు ఆయన ఒక్కడేనండి. ఆయన ఒక్కడే. హల్లెలూయా.